అందరికీ నమస్కారం. జూన్ 4వ తారీఖు 2021 రావాల్సిన ఈ వీడియో జూన్ 5, 2021 రావడానికి నన్ను క్షమించండి. నిన్న చాలా బిజీ డే, చాలా ఇంటర్వ్యూలు, ఫోన్ కాల్స్. యూజువల్గా నాన్న హ్యాండిల్ చేస్తారు అవన్నీ. నాన్న పుట్టినరోజుకి ఆయనకి ఫోన్ చేసేవాళ్ళు, విష్ చేసేవాళ్ళు, బైట్స్ తీసుకునేవాళ్ళు, రేడియో ఇంటర్వ్యూలు, ఆడియో బైట్స్ తీసుకునేవాళ్ళు, వీళ్ళందరూ నన్ను నాన్న హ్యాండిల్ చేసేవారు. లేకపోతే మేము హ్యాండిల్ చేసి ఫోన్ చేసి నాన్న లేరు తోటకి వెళ్ళిపోయారు అని ఇట్లాంటివి ఏవో చెప్తూ ఉంటాము. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న ఐ కుడ్ నాట్ ఎస్కేప్. టూ మెనీ ఫోన్ కాల్స్, టూ మెనీ ఇంటర్వ్యూస్, రేడియో, ఆన్లైన్, టెలివిజన్, ఇవన్నీ అన్నమాట. అందుకని లేట్గా ఉంది. ఎనీవేస్, దిస్ అ లవ్లీ ప్రోగ్రామ్ దట్ ఐ హ్యాడ్ క్యూరేటెడ్. ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. ఇది బేసిక్గా నాన్నగారికి నేను ఇచ్చే ఒక చిన్న ట్రిబ్యూట్. నాన్నగారికి చాలా దగ్గరైన వ్యక్తులతో నాన్నగారి గురించి నేను తెలుసుకోవాలి అనుకున్న కొన్ని విషయాలు, ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలన్నది నా ఉద్దేశం. సో నాన్నకి దగ్గరగా ఉన్న వాళ్ళనందరినీ అడిగి నాన్నగారి గురించి ఏమైనా చెప్పండి అని, నాన్నగారి గురించి తెలుసుకుందామన్న నా తపన. ఎందుకంటే మాతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, మీ అందరితో చాలా టైం స్పెండ్ చేశారు. సో వీళ్ళందరితో మాట్లాడించి నాన్నగారి గురించి తెలుసుకుందాం అన్నది ఒక చిన్న ఆశ. ఈ ఫస్ట్ ఈ ఇంట్రో వీడియో చూడండి, దెన్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్. ఆయిరం నిలవేవా, ఓరాయిరం నిలవేవా, ఓంకారనాదాను సంతానమౌగానమే, శంకరావరణము. తేన్ సింధువే జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. సెంట్రీ సెంట్రీ ఎంట్రీ 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 ఎంట్రీ
ఈ ఇంట్రో వీడియో 2017-2018 ఐ థింక్ 2016-2017 SPB 50 అన్న వరల్డ్ టూర్ ప్లాన్ చేసినప్పుడు నాన్నగారు 50 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ముగించిన సమయంలో ఇలా ఒక టూర్ చేద్దామని ప్లాన్ చేసుకుని జరిగిన ఒక అద్భుతమైన వరల్డ్ టూర్. దానికి నాన్నకి ఫస్ట్ సాంగ్ ఎంట్రీకి ముందు ఒక ఇట్లాంటి ఒక ఇంట్రడక్షన్ వీడియో ఒకటి చేయాలన్న ఒక ఐడియా ఉండింది. దానికి మేమందరం టీం అంతా ప్లాన్ చేసుకున్నప్పుడు అభిషేక్, మా తమ్ముడు అభిషేక్, ఈ ఒక మంచి మ్యాషప్తో వచ్చాడు. వెన్ వీ హర్డ్ ఇట్ వి థాట్ దీనికి వీడియో చేయాలి అని చెప్పి ఇలా ఫోటోగ్రాఫ్స్ అన్నీ కొలెక్ట్ చేసి చేయడం జరిగింది. ఇది నాన్న ఎంట్రీకి ముందు ఈ సాంగ్ లాంచ్ అయిన తర్వాత డాడ్ విల్ బీ ఆన్ స్టేజ్ అనమాట. సో దట్ వాజ్ ది ఐడియా ఆఫ్ దిస్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అభిషేక్ అండ్ హిస్ టీమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్. ఇది ఈ వీడియోకి చాలా యాప్ట్గా ఉంటుంది అని అనుకున్నాను నేను. చాలామంది SPB 50 వరల్డ్ టూర్ వీడియోస్ అడుగుతున్నారు సోషల్ మీడియాలో, బట్ అన్ఫార్చునేట్లీ మేము అవన్నీ షూట్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ వీడియో అయినా మీకు కొంచెం సంతృప్తి కలుగుతుందేమో అన్న ఒక ఉద్దేశంతో చేసిన ఒక ప్రయత్నం. నెక్స్ట్ ఎవరున్నారో చూద్దాం. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద వీడియో. సరికొత్త చీర ఊహించినాను, సరదాల సరిగంచు నేయించినాను. మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికే సిరిజోత, నా వన్నెల రాశికే సిరిజోత. నమస్తే, నా పేరు ఎస్పి అభిషేక్. అప్పుడే పెదనాన్నకి విష్ చేసి 1 ఇయర్ అయిపోయిందా అన్నట్టుంది. ఈ సంవత్సరం అంత ఫాస్ట్గా గడిచిపోయినట్టుంది. 1 ఇయర్ అయిన విషయమే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. యాక్చువల్గా మొన్నే ఆయనతో మాట్లాడినట్టుంది, మొన్నే ఆయనతో నవ్వుతూ గడిపినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న, మీరు మాకు చేసిన అన్ని విషయాలకి. మీరు మాతో ప్రస్తుతం భౌతికంగా లేకపోయినా ప్రతి క్షణం మీరు మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు. ఆ విషయం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. వి ఆల్ లవ్ యూ పెద్దనాన్న, వి మిస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే ఎస్పీబీ. ఎస్పీబీ లివ్స్ ఆన్. The first time I met Balu sir was in December of 2014 when I confessed to him that Mohammad Rafi was my favorite singer. Immediately he told me I had very good taste and he sang a Mohammad Rafi song for me. And of course after that I was completely lost. I had to admit that everyone was right, that SPB was the greatest. And after that we stayed in touch mostly by phone. In 2020 August he called me when he was admitted in the hospital, and then I got involved in his medical care. I was so far away, but his medical team was very good about involving experts from overseas, both from the UK and in the US, and I was part of his US team. And I know that this is an occasion to celebrate his life, this is his birthday, but I want to share a few things about that period in August and September where he showed us what a wonderful person he is, what a wonderful family he has, how he just inspired love in everybody who came in contact with him. He had the best possible care. Unfortunately, we did not have the outcome we wanted, but he stayed a fighter to the end. He cooperated with every medical treatment that was given to him and fought so very hard right up till the end. I was very, very, very honored to be a small part of the team taking care of him, and I
am still grieving. I know so many more of his fans are grieving even more than me, but I'm grieving not just for him, but also for his family who he left behind so abruptly. But he's also left us so much joy, the songs that he has given us, the movies that he's made, his zest for life, enough to last us several lifetimes. Nanaki, desa videshallo fans unnarani mana andarki telusu. అందరితో మాట్లాడాలి, అందరినీ ఈ వీడియోలోకి తెప్పించాలి అంటే ఇట్స్ అ ట్రెమెండస్ టాస్క్. కొంచెం కోఆర్డినేషన్ కావాల్సి వస్తుంది. బట్ మీరు చూసిన డాక్టర్ ప్రియా చాలా తక్కువ కాలంలో చాలా దగ్గరైన వ్యక్తి. నాన్నగారు ఎస్పీబీ 50 టూర్ చేసేటప్పుడు అక్కడ నాన్నకి కొంచెం ఒంట్లో బాగాలేకుండా పోయినప్పుడు ఆవిడ ట్రీట్ చేశారు. దాని తర్వాత నాన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాన్నకి ఇంటర్నేషనల్ టీంలో డాక్టర్ ప్రియా ఆల్సో వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. అందరికీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాన్నగారికి ట్రీట్మెంట్ సరిగ్గా జరిగిందా లేదా అన్నదాన్ని. సో ఆ క్వశ్చన్స్ అన్ని రిపీట్ చేయడానికి ఆవిడని నేను అడగడం జరిగింది. షీ వాజ్ కైండ్ ఇనఫ్ టు అక్సెప్ట్ మై రిక్వెస్ట్ అండ్ కమ్ అండ్ స్పీక్ ఆన్ ద వీడియో. థ్యాంక్స్ డాక్టర్ ప్రియా, లెట్స్ కంటిన్యూ విత్ ద షో. అందరికీ నమస్కారం. నా పేరు నిష్మ. నేను పాడుతా తీగ ఫస్ట్ సిరీస్ బజాజ్ పాడుతా తీగలో వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్గా నిలిచాను. పాడుతా తీగ ఈజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. యాజ్ ఏ సింగర్గా నా ఉనికికి మంచి వేదికనిచ్చి నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ని, ఒక మంచి ప్లాట్ఫామ్ని గుర్తింపునిచ్చిన వేదిక పాడుతా తీగ. అందున వన్ ఆఫ్ ది లెజెండరీ సింగర్స్ అండ్ ఐకన్స్ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమా, పాట అంటే బాలుగారు, బాలుగారు అంటే పాట అని ఎంతగా మన దైనందిన జీవితంలో మమైకమైనటువంటి బాలుగారి ఆధ్వర్యంలో, సారథ్యంలో సింగింగ్ పరంగా ఎన్నో మెళకువలు నేర్చుకుంటూనే వ్యక్తిగత జీవిత పరంగా కూడా చేసే పని పట్ల నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఒక అంకిత భావం అనేవి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన నుంచి నేర్చుకునే అవకాశం, ఆ మహద్భాగ్యం ఈ వేదిక ద్వారా కలిగింది. అలాగే ఆయన త్రూ అవుట్ ది జర్నీ ఆఫ్ పాడుతా తీగ, ఆల్సో ఆఫ్టర్ దాట్ నేను ఎక్కడ కనపడ్డా సరే నన్ను మురుగా మురుగా అని చెప్పనని, సుబ్రహ్మణ్యం అని చెప్పనని ఎంతో ఆపేక్షగా, ఆప్యాయంగా పిలవటం, అంటే నేను బింది పెట్టుకొని విభూతి పెట్టుకునేదాన్ని. నా ఆహార్యం ఆయనకి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆహార్యం వల్లే అనిపించేదట. సో ఆయన ఆయనతో అంతటి పర్సనల్గా కూడా అటాచ్మెంట్ ఏర్పడే అవకాశం ఈ షో ద్వారా దక్కింది. ఎప్పుడు ఆయన సుబ్రహ్మణ్యం కష్టాలన్నీ మనకే వస్తాయి కానీ ఫైనల్గా గెలిచేది మనమే అని చెప్పేసినని ఎంతో ధైర్యాన్ని నింపి, అట్లా పర్సనల్గా కూడా ఆయనతో ఎంతో విడతీరా అన్నటువంటి ఎన్నో ఇలాంటి మధుర జ్ఞాపకాలని జీవితానికి పొందు చేసుకునేటువంటి, పొందుపరుచుకునేటటువంటి అవకాశం ఈ షో ద్వారా కలగటం అనేది భగవంతుడి ఆశీర్వచనాలు, తల్లిదండ్రుల ఆశీర్వచనాలు అనేదిగా నేను భావిస్తూ ఉంటాను. ప్రత్యక్షంగా బాలుగారు మన మధ్యన లేకపోయినా ఆయన జ్ఞాపకాల ద్వారా, ఆయన పాటల ద్వారా ఆయన సజీవంగా ఎప్పుడు మన మధ్యనే అజరామరంగా ఉండిపోతారని, ఆయన ఎక్కడున్నా ఆయన బాగుండాలని, ఆయన ఆశీర్వచనాలు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనసరా భగవంతుణ్ణి వేడుకుంటూ మీ నిష్మ. నమస్కారం, నేను మీ మల్లికార్జున్. స్వర్గీయ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 75వ జయంతి సందర్భంగా వారితో నాకున్నటువంటి అనుబంధాన్ని, అలాగే పాడుతా తీగలో నేను వారితో అంటే కలిసి ప్రయాణం చేసినటువంటి కొన్ని అనుభూతుల్ని, అనుభవాల్ని మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. ఈరోజు ఇలాగా ఒక నేపథ్య గాయకుడిగా మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్యమైన కారణం పాడుతా తీగ కార్యక్రమమే. ఎందుకంటే గురుగారిని ఫస్ట్ టైం నేను పాడుతా తీగలో ఆయన చూసినప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఎలా ఉంటాడో తెలియదు కానీ నిజంగా ఆయన అలాగా కళ్ళారా చూడంగానే నిజంగా దేవుడు అంటే ఇలా ఉంటాడా అనే ఒక అనుభూతితో నేను ఆయన చూడడం జరిగింది ఫస్ట్లో. అలాంటి గొప్ప వ్యక్తి
అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి ఆ వ్యక్తి మనసులో స్థానం సంపాదించడం నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం. మన మా అమ్మ నాన్నగారు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ఏమో అని అనిపిస్తుంటుంది. సో ఆయన ఆయన నన్ను ట్రీట్ చేసిన విధానం, అంటే సొంత కొడుకులాగా, అంటే దేవుడికి అందరూ సమానమే, కానీ నా పర్సనల్గా నాకున్న ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి చెప్పాలంటే నేను కొంచెం ఎక్కువగానే ఫీల్ అవుతాను. అయితే పాడుతా తీగలో నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎంతోమంది సంగీత దర్శకులు ఈ కార్యక్రమం ద్వారా గుర్తించి నాకు ఎన్నో మంచి మంచి అవకాశాలు ఇవ్వగలిగారు. మొదట్లో కోటి గారు, అలాగే పందిమ శ్రీనివాస్ గారు, ఆర్పి గారు, దేవేష్ ప్రసాద్, ఇలాగ ఎంతోమంది సంగీత దర్శకులు ఈ కార్యక్రమం చూసే మేము నేను పిలిచానని చెప్పేసి నాకు పాటలాడడం జరిగింది అనమాట. అలాగే గురుగారు కూడా నాతో అనుకుండేవారు, మా కాలంలో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏమి లేవయ్యా, మేమందరం అవకాశాల కోసం ప్రతి గడపకి ప్రతి సంగీత దర్శకుల దగ్గరకు వెళ్ళి అవకాశాల కోసం అది చూసేవాళ్ళం, కానీ ఈ కార్యక్రమం ద్వారా మీరు అందరి దృష్టిలో పడి మీ టాలెంట్ మీరు వెళ్లకుండానే అందరికీ తెలిసి మిమ్మల్ని వారే పిలిచే విధంగా మీకు మంచి అవకాశం ఈ ప్లాట్ఫామ్ అని చెప్పేసి చెప్తుండేవారు అప్పట్లో. అది నిజం, ఎందుకంటే ఆ కార్యక్రమం ద్వారా ఎన్నో పాటలు పాడడం జరిగింది. అలాగే గురుగారితో నా పర్సనల్ ప్రయాణం, అంటే చిన్న చిన్న విషయాలు నాకు ఎప్పటికీ మర్చిపోలేని విషయాలు ఏంటంటే, నేను గురుగారిని చెన్నై వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసిన మొదటి రోజే భారతదేశ ద్వారా అయిపోయిన తర్వాత ఏంటో ఎలా వచ్చామంటే, వచ్చాను సార్ చెన్నై, మీరు రమ్మన్నారు, అవకాశాలు మంచి మంచి అవకాశాలు ఉంటాయి, ప్రయత్నించండి చెప్పి అన్న తర్వాత ఇలా వచ్చానని చెప్పంగానే సరే ఓకే అని చెప్పి ఆయన ఇష్టమైన బ్రాండ్ బెంజ్ కార్లో ఆయన సెల్ఫ్ డ్రైవింగ్లో నన్ను ఎక్కించుకొని స్టూడియోకి తీసుకెళ్ళి, కొద్దిపల్లి స్టూడియోకి తీసుకెళ్ళి అక్కడ కొంతమందికి పరిచయం చేసి మళ్ళా నన్ను వెనక్కి నా రూమ్ దగ్గరికి డ్రాప్ చేయడం, అంటే ఇది ఎప్పటికీ మర్చిపోలేని మధురమైనటువంటి నా పర్సనల్ అనుభూతి అది. అలాగే తర్వాత వారితోటి ఎన్నో దేశ విదేశాలు నన్ను తీసుకెళ్ళడం జరిగింది, వెళ్ళికి ముందు వెళ్ళి తర్వాత కూడా. అంటే ఇంకా పర్సనల్గా నేను ఆయన్ని మర్చిపోలేనటువంటి కొన్ని కొన్ని సంఘటనలు ఏంటంటే, ఎప్పుడైనా సరే భోజనానికి ఇబ్బంది లేదు కదా, అంతా బాగా జరుగుతుంది కదా, బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆచితూచి అడుగుతుండేవారు ప్రతి రోజు కూడా, కలిసిన ప్రతిసారి కూడా. అలాగే ఆయనకి అభిమానంతో ఎవరైనా భోజనం తీసుకొస్తే నువ్వు కూడా తినవయ్యా అని చెప్పేసి నాకు కూడా ప్లేట్ ఇచ్చి ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం కలిగించడం, ఇలాంటివన్నీ కూడా పూర్తి పర్సనల్ అనుభూతులు. ఈ సందర్భంగా చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా వారితో ఇలా పరిచయం ఏర్పడడం, ఆయన స్థానం, ఆయన మనసులో స్థానం సంపాదించడం నిజంగా నిజంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా అది తనివి తేలినటువంటి ఒక గొప్ప వరంలా భావిస్తుంటాను. అలాగే ఈ పార్తతీగ ద్వారా తర్వాత ఎంతోమంది కళాకారులు, గాయని గాయకులు ఇండస్ట్రీకి పరిచయం అందరికీ తెలిసిందే. సో మొట్టమొదటి 96 ఫస్ట్ బ్యాచ్లో నేను అందులో పార్టిసిపేట్ చేసి అత్యధిక హీరోలందరికి కూడా అటు తెలుగులోను తమిళ్లోను పాడే అవకాశం కలగడం నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ పైనుంచి అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నా మీద అలాగే అందరి మీద కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ అలాగే ప్రసరింప చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా భాగం ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంగీత సాహిత్య సమలంకృతి స్వర రాగ పదయోగ సమభూషితి హే భారతి మనసాస్మరామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతి ఆ సంగీత సరస్వతికి అత్యంత ప్రియమైన బాలుగారి పుట్టినరోజు ఈరోజు 75 సంవత్సరాలు. అందులో 50 సంవత్సరాలు ఒక గాయకుడిగా ఎంత గొప్ప గాయకుడిగా మన్ననలు పొందారో మనందరికీ తెలుసు. భౌతికంగా మన మధ్య లేరంతే, ఆయన పాట అజరామరం, ఆయన మాట అజరామరం. హీఈస్ ఎటర్నల్. మెరుపులా వచ్చారు, అలా వదిలేసి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆయన మనల్ని చూస్తూనే ఉన్నారు అన్న నమ్మకం నాకుంది. ఆయన మనతోనే ఉన్నారు ఆయన పాట రూపంలో, మాట రూపంలో అన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే బతికేద్దాం. బాలుగారికి 70 ఏళ్ళు శుభాకాంక్షలు చెప్పాలని మనసు ఊళ్ళూరుతున్నా ఒక్క క్షణం బాధపడడం అనేది సహజం. కానీ లెట్ సెలబ్రేట్ హీస్ లైఫ్, లెట్ సెలబ్రేట్ హీస్ లెగసీ, లెట్ సెలబ్రేట్ హీస్ సాంగ్స్,
ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. హీస్ విత్ అస్, హీల్ బి విత్ అస్ ఫర్ ఎవర్. నా జీవితంలో మొట్టమొదటిసారి శ్రీ బాలు గారిని నేను దాస్ ప్రకాష్ హోటల్ ఉండేది మెడ్రాస్లో, దాని ఎదురుగుండా ధర్మ ప్రకాష్ అనే హోటల్లో మిత్రులందరితోనూ కలిసి ఆయన సరదాగా గడుపుతున్న సమయంలో ఆయన్ని కలవడం జరిగింది. ఆయన పక్కన కూర్చుని ఆయన చెప్పే మాటల్ని వినే భాగ్యం కలిగింది. అప్పుడు ఆయన చెప్పిన విషయాలు నాకు బాగా గుర్తుండిపోయింది ఏంటంటే, ఆయన అన్ని లాంగ్వేజెస్లో పాడుతూ ఉండేవారు చాలా బిజీగా. ఎవరు అడిగారు ఆయన ప్రశ్న, డాక్టర్ దివాకర్ గారిని, ఆయన క్లోజ్ ఫ్రెండ్, మా ఫ్యామిలీ కూడా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, బాలు గారు మీకు ఇష్టమైన పాటలు ఏంటంటే, మీరు పాడే పాటలు అంటే, నేను పాడే పాటల్లో నా మోస్ట్ ఆఫ్ ది కన్నడ సాంగ్స్ నాకు చాలా ఇష్టం అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బాలు గారి మనసుని చూరగొన్నటువంటి కన్నడ దేశం, కన్నడ ప్రేక్షకులు, కన్నడ సంగీతకారులు ఎంత అదృష్టవంతులోనే అనిపించింది నాకు. అప్పుడు ఆయన స్మరించుకుంటూ కన్నడ నాడిన రసికర మనవా సూరెగుండ నాయక దివ్య గాయక గంధర్వ గాయక కన్నడ నాడిన రసికర మనవా సూరెగుండ నాయక దివ్య గాయక గంధర్వ గాయక. ఈ చైత్ర వీణా జుం జుమ్మని, ఈ చైత్ర వీణా జుం జుమ్మని, రొదగ నా ఎదలు తుమ్మెదలా చేసే ప్రేమాలాపన, రొదగ నా ఎదలు తుమ్మెదలా చేసే ప్రేమాలాపన. ఈ చైత్ర వీణా జుం జుమ్మని, విడిపోలేని విరి తీవెలలు ఉరులే మరులై పోతుంటే హో, ఎడబాటేది ఎదలోతులలో అది మీ వలపే పుడుతుంటే, తనువు తనువు తరువు తరువై పుప్పొడి ముద్దే పెడుతుంటే, నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధన. ఈ చైత్ర వీణా జుం జుమ్మని, ఈ చైత్ర వీణా జుం జుమ్మని, రొదగా నా ఎదలు తుమ్మెదలా చేసే ప్రేమారాపణ. June 4th, a very special, remarkable day in South Indian people's or music lovers' life. Devudu manaki ichina varam Shri SPB garu. Ee June 4th kachithanga nenu nana garini in person kalustanu, kalisi first time. ఎప్పుడు ఆయన బర్త్డేకి నేను ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు మాట్లాడను ఆయన విసిగించను, ఎందుకంటే ఆయన బర్త్డే రోజుకి ఎన్నో 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 100,000 కాల్స్ వస్తూనే ఉంటాయి. ఆయన మరి నా కాల్కి అటెండ్ అయ్యి ఆయన పాపం త్రోట్ స్ట్రెయిన్ అవ్వకూడదు అని చెప్పి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఒక్క June 4th కూడా నేను ఆయనకి కాల్ చేసి మాట్లాడలేదు. మెసేజ్ మట్టుకి పంపిస్తాను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికోసం. కానీ ఈ June 4th 2021 ఆయన్ని తప్పకుండా నేను ఇన్ పర్సన్ కలుస్తాను,
అని చాలా కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకునేదాన్ని. ఎంతోమంది ఈ జూన్ 4th ఆయన్ని తప్పకుండా కలుస్తానని ఎదురు చూసి ఉండేవాళ్ళు. బట్ సాడ్ అండ్ అన్ఫార్చునేట్ దట్ హీఈస్ నాట్ విత్ అస్ ఇన్ ద ఫిజికల్ ఫామ్ టుడే. డెఫినెట్లీ లెజెండ్ అనే ఒక మాటకి, ఆ పదానికి 100% జస్టిఫై చేసిన పెద్దవారు ఆయన. ఆయన్ని నాన్న అని పిలవడం అదే నా పెద్ద సంతోషం, భాగ్యం అని అనుకుంటున్నాను. పోయేవారు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన చక్కగా అక్కడ ఉంటారు. కానీ ఆయన గుర్తు వల్ల, ఆయన మీద ప్రేమ ఉండడం వల్ల నాలాగా ఎంతోమంది, దానికన్నా ముఖ్యంగా ఆయన కుటుంబం సంబంధించిన వాళ్ళు, అమ్మగారు కానీ, చరణ్ అన్నయ్య కానీ, పల్లవి అక్క కానీ, అండ్ ఆల్ మోర్ దాన్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఫ్యాన్స్, ఆయన మీద చాలా చాలా ప్రేమ, గొప్ప రెస్పెక్ట్, అభిమానం పెట్టుకునే వాళ్ళు ఎంతోమందికి, మేమందరూ ఉన్న లైఫ్ లాంగ్ వరకు ఈ లోతు అసలు మమ్మల్ని వదిలేసి వెళ్ళదు. కానీ ఒకరు, నేను ఎప్పుడు బాలుగారి గురించి ఆశ్చర్యపడే ఒక విషయం, ఆయన దగ్గర నుంచి ఇది నాకు కూడా జరగాలి అని, నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆశపడే ఒక విషయం, ఆశ అనేది కూడా చాలా చిన్న మాట, కోరుకునే ఒక విషయం, ప్రార్థన చేసే ఒక విషయం ఏంటంటే, ఒక మనిషి ఈ భూమిలో పుడితే వాళ్ళకి ఎందుకు, ఏ రీజన్ వల్ల ఈ భూమికి వస్తున్నారో, ఈ శరీరం తీసుకొని ఆ ఆత్మ ఎందుకు ఈ భూమిలో వస్తుందో, ద రెస్పెక్టివ్ పర్పస్, ద పర్పస్ క్యాన్ బి ఎనీథింగ్, ఆ పర్పస్ సదాకాలం పూర్తి అవ్వాలి అనేది, దట్ ఈస్ ది డివైన్ థింగ్ బిహైండ్ ద బర్త్. అలా ఆయన ఎందుకు పుట్టారో దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు, ఏ డైవర్షన్స్ లేకుండా దాని మీదే ఒక తపస్సు చేస్తున్నట్టుగానే ఆయన ఆయన లైఫ్ని, ఆయన యునో లైక్ హీ వాజ్ లీడింగ్ హిస్ లైఫ్. హిస్ బర్త్ వాజ్ అన్ ఆసమ్ బర్త్, అన్ ఆసమ్ లైఫ్, 100% పర్ఫెక్ట్ లైఫ్ ఐ వుడ్ సే. ఒక మ్యూజిషియన్, ఒక గాయకుడు అంటే ఎలా ఉండాలి, ఎలా ఆయన టాలెంట్ని రెస్పెక్ట్ చేయాలి, ఎలా ఆ మ్యూజిక్ని ప్యాషనేట్గా తీసుకోవాలి, తన ప్రాణంతో పాటు, ప్రాణంతో సహా, ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ మ్యూజిక్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఇస్ ఇస్ లైఫ్. అండ్ అందరూ అనుకుంటారు, నేను కూడా అప్పుడప్పుడు అనుకున్నాను, దేవుడు ఎందుకు తీసుకెళ్లారని. నోనో, దేవుడు తీసుకెళ్లలేదు. దేవుడు ఎన్నోసార్లు అడిగి ఉంటారు, నువ్వు ఎప్పుడు వస్తావు నాతో అని. నేను ఇప్పుడు రాను 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 అని పాడుతూనే ఉంటారన్నమాట. కానీ ఈ చివరిసారికి నువ్వు పాడడం కుదరదు, ఇప్పుడైతే నాతో వస్తావా అంటే 100% మనస్ఫూర్తిగా నాకు పాడడం కుదరదు అంటే నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను దేవుడా ఐ థింక్ దిస్ ఇస్ ద టైం, నేను నీతోనే వచ్చేస్తాను, మనస్ఫూర్తిగా ఒక ఆత్మ కోరుకోలేకపోతే ఇలా జరగడం అనేది కష్టం. ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు, నేను పుట్టిన ఆ పర్పస్ సాల్వ్ అయింది అని. డెఫినెట్లీ ఎవ్రీ బిట్ ఆఫ్ హిజ్ లైఫ్ హీ లివ్డ్ ఇట్ వెరీ సిన్సియర్లీ. గాడ్ బ్లెస్ హిస్ సోల్. అండ్ మెయిన్లీ ఐ ప్రే మోర్ దాన్ ఫర్ హిస్ సోల్ పీస్, ఐ ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అండ్ ఆల్ ద పీపుల్ హూ ట్రూలీ లవ్డ్ హిమ్ అండ్ స్టిల్ లవ్ హిమ్ అండ్ విల్ లవ్ హిమ్ ఫర్ ఎవర్. అందరికీ నమస్కారం. బాలుగారు నిర్వహించిన పాడతా తీగ కార్యక్రమంతో నాకున్న అనుభూతిని పంచుకోవడానికి నేను ముందుకు వచ్చాను. పాడతా తీగ అనేది నా జీవితంలో ఒక పెద్ద మలుపు. ఈ కార్యక్రమం ద్వారా బాలుగారిని కలవడం అదొక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. బాలుగారు నన్ను ఒక కంటెస్టెంట్గానే కాకుండా కన్న కూతురులాగా వేలు పట్టుకుని ఈ సంగీత ప్రపంచానికి నన్ను పరిచయం చేశారు. నాకు ఈరోజు ఏదైతే గుర్తింపు ఉందో దానంతటికీ కారణం బాలుగారు, ఆయన పెట్టిన భిక్ష. ఆయన ఎన్నో సందర్భాల్లో ఉషా ఇస్ మై ప్రోడక్ట్, పాడతా తీగా ప్రోడక్ట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ అని చెప్పి అన్నప్పుడు అన్ని అవార్డ్స్ కన్నా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఐ కెన్ ఎవర్ ఎక్స్పెక్ట్. అండ్ ఆ మధుర స్మృతులు, ఆయనతో గడిపిన ఆ సమయాలన్నీ కూడా నేను ఎప్పటికీ పదిలంగా దాచుకుంటాను. బాలుగారు నా గురువు, ఒక తండ్రి స్థానంలో ఉండి నన్ను గైడ్ చేసిన ఒక మహానుభావుడు. ఆయనకి నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తూ మీ ఉషా. బాలుగారిలో నేను గమనించిన
ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఆయన రికార్డింగ్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటుంటారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సింగర్స్, లిరిక్ రైటర్లు, సౌండ్ ఇంజనీర్లు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి యోగక్షేమాన్ని అడిగి తెలుసుకోవడం, ప్రత్యేకంగా అందులో ఎవరికి ఒంట్లోకి బాగపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అల్లుడికో అత్తగారికో వాళ్ళ కూతురికో ఏదైనా పర్టికులర్గా ఏదైనా అయినా అవన్నీ గుర్తుపెట్టుకుని ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటుంటారు. అక్కడ అందరితోనూ ఒకేలా ఆయన మాట్లాడి ఆయన రికార్డింగ్ పూర్తి చేసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ప్రతి వాళ్ళు కూడా బాలు గారు మిగతా వాళ్ళకన్నా నాతోనే బాగా చనువుగా మాట్లాడారని ఫీల్ అవుతుంటారు. అంటే ప్రతి వాళ్ళని అదే ఫీలింగ్ ఉంటుంది, ఆయన అంతతో సమానంగా మాట్లాడినా నాతోనే ఎక్కువ చనువుగా క్లోజ్గా ఉన్నారు బాలు గారు అని సంతోషించే విధంగా ఆయన మనుషులతో ప్లీజింగ్గా ఉండడం, అజాతశత్రువుగా ఉండడం. అందుకే కాబోలు ఆయన తెలుగువారైనా ఆయన మావాడు అని గర్వంగా తమిళియన్స్ ఫీల్ అవుతుంటారు. మనకన్నా ఎక్కువగా తమిళియన్స్ ఓన్ చేసుకుంటుంటారు. అది వాళ్ళ వాళ్ళ అదృష్టం, బాలుగారి అదృష్టం కూడా అది, వాళ్ళ తమిళియన్స్ ప్రేమను అంతగా పొందడానికి. అందుకే కాబోలు ఆయన దేశదేశాలు ఖండఖండాలు తిరిగిన చెట్టు చివరిగా ఆయన తమిళనాడులో సెటిల్ అయిపోయారు. అత్యాశ అవుతుంది కానీ ప్రతి భారతీయుడి గుండెల్లో బాలుగారి అభిమానం, అభిమానుల్లో ఉండే భావన ఇది అని నా ప్రగాఢ నమ్మకం. 1996లో భారతీయ ఫస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సిరీస్లో మేమందరం, నేను, మళ్ళీ ఉష, పార్థసారథి, మేమందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. భారతీయగా ఆడిషన్స్ పిలుపు రాగానే అందరిలోనూ ఒక ఒక వెలుగు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ సౌత్ ఇండియా అలాంటి షో, అది కూడా బాలు గారు హోస్ట్ చేయడం అనేది. అప్పటి వరకు ఏ సింగర్ కూడా, అంటే అంత గ్రేట్ సింగర్ ఏ సింగర్ కూడా ఇలాంటి షోస్ ని కండక్ట్ చేయడం జరగలేదు. సో బాలు గారు భారతీయగా అనే షోని హోస్ట్ చేస్తున్నారంటే అందరిలోని కూడా ఒక ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. సో అందరిలాగే నేను ఆడిషన్స్కి వెళ్ళడం జరిగింది, సెలెక్ట్ అయ్యి షోలో పార్టిసిపేట్ చేయడం. అండ్ నాలాంటి సింగర్స్కి అప్పటి వరకు, అంటే భారతీయగా జరిగేంత వరకు కూడా ఒక సింగర్కి ఒక సినిమాలో పాడాలి అంటే చాలా కష్టం. అంటే మద్రాస్ వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అవకాశం సంపాదించడం అంటే బాలుగారి టైం నుంచి చాలా కష్టం, వారు కూడా చెప్తూ ఉండేవారు. సో భారతీయగాకి వచ్చిన జడ్జెస్ అందరూ కూడా అప్పట్లో చాలా ఫేమస్ సంగీత దర్శకులు అందరూ ఆ షోకి జడ్జెస్గా రావడం, పాటలు వినడం. ఆ తర్వాత మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని గుర్తుపట్టి మాకు అవకాశాలు ఇవ్వడం, ఇలా ఈజీగా మాకు మా కెరీర్కి ఒక బాట ఏర్పడింది భారతీయగా వల్ల. అండ్ అది డెఫినెట్గా బాలు గారు నిర్వహించడం వల్ల. భారతీయగా అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే. సో వారు ఎంత అత్యద్భుతంగా నిర్వహించినటువంటి షో నుంచి మేము ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఇలా సింగర్స్గా మా కెరీర్ని మేము
డెవలప్ చేసుకుంటూ మెల్లిగా ఇన్ని సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు మేము ఇదే ప్రొఫెషన్ లో ఉంటూ మీ అందరి అభిమానాన్ని పొందగలిగామంటే డెఫినెట్ గా భారతదిగ అండ్ శ్రీ బాలుగారు. బాలుగారు అప్పుడు మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసింది మొదలు ఇప్పటి మొన్నటి వరకు కూడా వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ ఎంకరేజ్మెంట్, ఆ బ్లెస్సింగ్ అలా పెరుగుతూనే వచ్చింది. ఒక తండ్రి స్థానంలో, ఒక గురు స్థానంలో, ఒక ఒక శ్రేయోభిలాషిగా మా అందరి మంచి చెడులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మమ్మల్ని ఎంతో మంది సంగీత దర్శకులకి పరిచయం చేస్తూ ఇలా ఎంతో ఎంకరేజ్మెంట్ ని మాకు ఇచ్చారు. అంటే పాడుతూ దిగ షో నిర్వహించి అప్పటి అక్కడికక్కడ అయిపోవడం కాదు, దాని తర్వాత కూడా మా గురించి ఎంతో మందికి చెప్పడం, తర్వాత ఆయనతో పాటు మమ్మల్ని ఎన్నో షోస్ కి తీసుకువెళ్ళడం, దేశ విదేశాల్లో ఆయనతో పాటు మమ్మల్ని షోస్ లో తీసుకువెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. ఎప్పటికెప్పుడు ఒక కూతురు లాగా, కొడుకు లాగా అలాంటి గాయకులకి ఎంతో మందికి ఆయన తోడ్పాటు, ఆయన సహకారాలు ఎంతో ఉండేవి. బాలు గారి ద్వారా ఈ సంగీత ప్రపంచానికి నేను తెలియడం అన్నది నేను చేసుకున్న అదృష్టం, నా గురువుల ఆశీర్వాదం, నా తల్లిదండ్రుల ఆశీర్వచనం వలన. ఒక అంత అత్యున్నతమైనటువంటి అంత మహానుభావుడి ద్వారా నేను తెలియడం అన్నది నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను. వారి కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి. అండ్ బాలు గారు ఎప్పుడు కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయన ఈ సంగీత ప్రపంచంలో ఉన్నంత వరకు, గాయనిగాకులు చక్కగా పాడేంత వరకు ఆయన ఒక జీవనదిలాగా ప్రతి గాయకుడి, ప్రతి గాయని పాటలో అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆయన ఆరా మన చుట్టూ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. పైనుంచి మనందరినీ ఆయన ఎప్పటిలాగే ఆశీర్వదిస్తూ మనందరికీ ఒక గార్డియన్ ఏంజెల్ లాగా ఎప్పుడు ఉండాలని భావిస్తున్నాను. ఇవన్నీ మీ అందరితోటి పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. Hello everyone, Namaskar. I am Shivang Dave from Ahmedabad, Gujarat. I am a singer and a true disciple of SPB sir. Today I am very fortunate and very honored to be part of this video compilation celebrating the 75th birthday of Guruji SP Balasubramaniam sir. For me, SPB sir is everywhere, in my songs, in my life, everywhere. I sing his songs since childhood, since I was in school days, and I am blessed by him so many times, and I am very fortunate to talk to him till 31st July 2020. I do his songs shows since many years, and I am truly blessed by SPB sir. Thank you very much sir for blessing me, and I am dedicating this small song to Guruji SPB sir. सच मेरे यार है बस वही प्यार है जिसके बदले में कोई तो प्यार दे बाकी बेकार है यार मेरे ओ यार मेरे. थैंक यू वंस अगेन, मैनी मैनी हैप्पी रिटर्न्स ऑफ द डे एसपीबी सर. थैंक यू वेरी मच. శివాంగ్ దవే అహ్మదాబాద్ నుంచి, నాన్నగారికి పెద్ద భక్తుడు, నాన్నగారి పాటలు పాడుతూ ఉంటారు, హిందీ పాటలన్నీ. అక్కడ పోయినసారి బాంబేలో మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా ఆయన వచ్చారు నాన్నని కలవడానికి. ఐ హ్యాడ్ మెట్ హిమ్ దెన్ ద ఫస్ట్ టైం. వెరీ గుడ్ సింగర్ అండ్ జస్ట్ ఊరికే ఆ హిందీ డయాస్పోరాని కూడా కవర్ చేద్దామన్న ఉద్దేశంతో ఆయన ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. Thank you Shivang Dave da for coming for the show and talking about yourself and that. And Dr. Vincent, Dr. Priya husband, ayana kuda pedda doctor. Ela Dr. Priya ati takku time lo close ayyaro adi Dr. Vincent moolangane. Dr. Vincent chaala kaala nunchi nanna gari fan. నార్త్ అమెరికాలో ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా ఆయన ఫస్ట్ దిగిపోయేవారు. నాన్నని ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నాన్న మేము రికార్డింగ్ కాన్సర్ట్కి వెళ్ళేటప్పుడు కనపడతారు, హాయ్ అంటారు,
ఆడిటోరియంలో కానీ వెన్యూలో కానీ హీ విల్ బీ ద ఫస్ట్ వన్. ఎక్కడో సైడ్లో ఉంటారు, టికెట్లు అడగరు, ఏమీ లేదు. ఆయన టికెట్ కొంటారు, ఆయన బాటకు అక్కడ ఉంటారు, నాన్నని చూస్తారు, బాగున్నారా అనుకుంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. హీ నెవర్ బాదర్స్ డాడ్ అట్ ఆల్. సచ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ డాడ్స్. అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాక్టర్ విన్సెంట్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. ఫర్ 40 ఇయర్స్ సిన్స్ ఐ వాస్ వెరీ లిటిల్ ఐ న్యూ హిమ్ యాజ్ అ ఫ్యాన్. ఐ లవ్ దిస్ మ్యూజిక్, ఐ లవ్ దిస్ వాయిస్. ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ ఐ వాస్ ఫార్చునేట్ టు బీ హిస్ ఫ్రెండ్. త్రూ అవుట్ మై లైఫ్ అదర్ దెన్ క్లోజ్ ఫ్యామిలీ దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బ్రాట్ యాజ్ మచ్ జాయ్. And when he died, I have not grieved for anybody in my whole life like I grieved for him. My story is not unique. The entire south of India mourned for him, grieved for him, like no one else. Everyone knew him and loved him. We have learned a lot from him. There is so much to say. Everyone knows how good a singer he is and his humility. But I'd just like to share a couple of things that I've found about him. As great as a singer, 40,000 songs later, every time he stepped in front of the microphone, he sang as if it was his first song. He gave it his all. That is very unique. That taught me the dedication, the sincerity to his art. Secondly, his kindness. You've all heard of the story when he went to the hotel room of Sri Yesudas and asked whether he has eaten food when they were on a trip abroad. But this has happened to me. I am nobody. I'm nothing. But I was in Chicago and he knew I didn't have a car, and he called me and said, "You must not have had lunch, so please come and have lunch with me." And that night after the concert at 11:30, he was tired and he had a 3 o'clock a.m. car ride, and he still called and said, "I am pretty sure you have no way of eating. You would not have eaten. So please come to my room, have dinner and then go." That's the type of person he was. Kindness. We have lost a great soul. I think we are going to always miss him. I will miss him forever as a friend. But we are going to have such joy in his legacy of countless songs that will bring us joy forever and ever. Thank you. నేను మీ పార్థు నేమాని. పాడుతా తీయగా గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిబద్ధతతో, నిజాయితీతో, తన స్వయం శక్తితో, తన ప్రతిభతో 25 ఏళ్ల పాటు నిర్వహించిన ఒక సంగీత మహాయజ్ఞం. ఈటీవీ వేదికగా బాలుగారు తన పలుకుబడితో ఎంతో మంది సినీ సంగీత ఉద్దండులను తీసుకువచ్చి వారికి వర్ధమాన గాయనీ గాయకుల పాటలు వినిపించారు. దాని ద్వారా పాడుతా తీగ కార్యక్రమం ఎంతో మంది గాయనీ గాయకులకు జన్మనిచ్చింది, వారి సినీ సంగీత రంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. అందుకే పాడుతా తీయగా గాయనీ గాయకులకు ఒక వేదికిచ్చింది, ప్రోత్సాహాన్నిచ్చింది, గుర్తింపునిచ్చింది. ఇవన్నీ చాలా చిన్న మాటలు నా ఉద్దేశంలో. పాడుతా తీయగా అనే కార్యక్రమం నాలాంటి కళాకారులకు జీవితాన్నిచ్చింది. ఇది నిజమైన మాట. ఇవన్నీ ఒక ఎత్తైతే 25 ఏళ్ల తెలుగు శాటిలైట్ ఛానల్ చరిత్రలోనే ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా నిబద్ధతతో నిజమైన టాలెంట్ కి పట్టం కట్టిన ఏకైక సింగింగ్ రియాలిటీ షో పాడుతా తీయగా. మరి బాలుగారు మనకి భౌతికంగా దూరమైన ఆ కార్యక్రమాన్ని కొనసాగించడమే వారికి మనమందరం ఇచ్చే నిజమైన నివాళి. ఇంకా పాడుతా తీయగాతో బాలుగారితో నా అనుబంధం విషయానికి వస్తే అదొక పెద్ద గ్రంథం. 24 ఏళ్ల క్రితము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాలుగారిని దగ్గరగా చూడడం కోసం నేను ఆ కాంపిటీషన్కి అప్లై చేశాను. తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం, ఆ మహానుభావుడితో 24 సంవత్సరాలు సన్నిహితంగా మెలిగి వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అదృష్టం దక్కింది. ఒక రకంగా చెప్పాలి అంటే పాడుతా తీయగా అనేది ఒక పెద్ద యూనివర్సిటీ, బాలుగారు వైస్ ఛాన్సలర్ లాగా అన్నమాట. అది కాంపిటీషన్లో నెగ్గడము, ఓడిపోవడము, పాల్గొనడం ఇవన్నీ కాదు.
ఆయన ముందు పాడడం, ఆయన చెప్పే విషయాలు మనని మనం కరెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే సినిమా పాటకు సంబంధించి బాలుగారు ఒక పెద్ద డిక్షనరీ, ఒక పదం ఎలా పలకాలి, శృతి ఎలా మెయింటైన్ చేయాలి, వాల్యూమ్ కంట్రోల్ ఎలా మెయింటైన్ చేయాలి, మైక్ని ఎలా పట్టుకోవాలి, ఒక ఉచ్చారణ ఎలా ఉండాలి, ఒక పాట ఫీల్ని ఎలా క్యారీ చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన మనకి చెప్తూ ఉంటారు. బాలుగారు చెప్పే విషయాల గురించే ఆ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ తల్లిదండ్రులు మనకి మనిషిగా జన్మనిస్తే బాలుగారు నాలాంటి గాయకులకి గాయకుడిగా జన్మనిచ్చారు, తండ్రిలాగా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించారు. వారు భౌతికంగా దూరం అవడం నిజంగా చాలా పెద్ద లోటు, కానీ వారు మనకిచ్చిన సంపద, జ్ఞాపకాలు, వీటన్నిటినీ మనము పదిలపరుచుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరొకసారి బాలుగారికి 75 సంవత్సరాలు, మొట్టమొదటిసారి ఆయన లేకుండా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం. కానీ మనం బాధపడితే ఆయన బాధపడతారు. ఆయన మనకి బోల్డ్ సంపాదించారు. ఆయన పాటలు, ఆయన జ్ఞాపకాలు, ఆయన చెప్పిన విషయాలు, ఆయనతో గడిపిన క్షణాలు, ఈ మధురానుభూతులన్నింటినీ మనం జీవితాంతం పదిలపరుచుకుని ఆ మహానుభావుడికి నివాళి అర్పిస్తూ కేవలం పాటలోనే కాదు వ్యక్తిత్వంగా కూడా ఒక మహోన్నత శిఖరంలాగా ఎదిగిన ఆయనని ఆదర్శంగా తీసుకుని నేను, నాలాంటి కళాకారులు, రాబోయే తలం కళాకారులు కూడా మెలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. బాలుగారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. వారిని అభిమానించే కోట్లాది మంది అభిమానులకు కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం. Good evening everyone. So happy to do this video for Balu garu. Generally I'm really out of words, but Balu mama lekapothe I'm not here today, and nijanga he gave me so much of space, encouragement and confidence. Manishiki oka confidence anedi chaala very very important. తక్కువ మంది కాన్ఫిడెన్స్ ఇస్తారు, నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్. సో బాలు మామ వాస్ లైక్ సచ్ అ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండ్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్ టు మీ ఇన్ లైఫ్. హీ గేవ్ మీ ఆల్ ద స్పేస్, ఆల్ ద ఎంకరేజ్మెంట్ అండ్ హీ గేవ్ మీ ద గ్రేటెస్ట్ సపోర్ట్. ఐ డోంట్ నో వెదర్ మై ఫాదర్ వుడ్ హ్యావ్ గివెన్ మీ అంత సపోర్ట్ ఇచ్చి ఉండేవారో నాకు తెలీదు, బట్ నా చిన్నప్పటి నుంచి, నా 11 ఏళ్ళ వయసులో ఆయన నా దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకుని నువ్వు నా షోలో వచ్చి వాయించు. సో జస్ట్ బీయింగ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ హీ రికగ్నైజ్డ్ మై టాలెంట్ అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. సో హీ వాజ్ లైక్ మై బడ్డింగ్ స్టెప్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఈరోజు ఈ 27 ఇయర్స్ I'm able to survive in this industry, and it's all start of Balugar only. Without him, I'm not here today. So I'm really, really missing him a lot, and we should have not missed him. And I think God liked him more than us Ankunda. He wanted him for a very long time, Ankunda, because you know, I never was like, ante 2020 was very big disaster for us, we all know that, but it was a very very big loss for our music industry also. We really miss Balu mama. March lo the song he sang, the last song naaku padaru aina nu naato em annavu disco raja. So aa paata vinerappudu anta asalu 74 years lo ఇంత పెద్ద ఆయన ఆ పాట ఎలా పాడారు అని ఇంకా ఐ మెస్మరైజ్, ఇంకా ఐ ఫీల్ సో లైక్ వాట్ ఎలా, హౌ డిడ్ ఐ మిస్ బాలమ్మ ఎలా. అసలు ఇంకా చాలా పాటలు పాడించి ఉండాలి ఆయనతో, ఇంకా ఎంతో ఎక్స్పెరిమెంట్ చేసి ఉండాలి అనిపించింది. ఇళ్ళరాజా గారు, రెహమాన్ గారు అందరూ సో లక్కీ, దే మేడ్ హిమ్ సింగ్ సో మెనీ సాంగ్స్. అండ్ కిరాణి గారు, మణి శర్మ గారు, Devi, everybody, they are so lucky that they sang more songs. I should have celebrated him more. But naaku bayam,
బికాస్ ఐ వాజ్ నాట్ రియలీ కాన్ఫిడెంట్ వెదర్ ఈ పాట బాలమామ కంపోజ్ చేస్తే ఆయనకు నచ్చుతుందా లేదా ఆయన తిడతారా నాకు భయమే ఎక్కువ ఆయనతో ఐ యూస్ టు ద వన్ పర్సన్ ఐ గెట్ అఫ్రేడ్ ఆఫ్ ఐఎమ్ అంటే నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఉన్న చోట భయం ఉంటుంది సో ద వన్ పర్సన్ ఐఎమ్ వెరీ అఫ్రేడ్ ఆఫ్ బాలమామ ఆల్వేస్ బో మై హెడ్ ఐ రియలీ మిస్ యూ అలాట్ విల్ సెలబ్రేట్ యువర్ బర్త్డే వెరీ వెరీ బిగ్ మామ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్ అండ్ వితౌట్ యూ ఐఎమ్ నాట్ హియర్ టుడే మై రెస్పెక్ట్ అండ్ లవ్ టు యూ మామ హోప్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ కంటిన్యూ ఫర్ అస్ అబౌవ్ అస్ వేర్ ఎవర్ యు ఆర్ వి రియలీ లవ్ యూ మామ వి రియలీ మిస్ యూ అలాట్ పాలబొగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నామదిలో నీవై నిండిపోయినే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము దాదాపు ఒక 2006 నుంచి బిఫోర్ ద బూమ్ ఆఫ్ సోషల్ మీడియా ఈ ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ దానికి ముందు నాన్నగారికి ఒక వెబ్సైట్ ఉండాలి అన్నది ఒక ఇంటెన్షన్ ఉండేది మా బావగారికి దట్ ఈస్ గిరిధర్ రాజా పల్లవి వాళ్ళ హస్బెండ్ సో sbbindia.com అనే ఒక చిన్న వెబ్సైట్ స్టార్ట్ చేసి నాన్న ఇన్ఫర్మేషన్ అవన్నీ దాంట్లో పెట్టడం జరిగింది దీంతో ఒక యాహూ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి నాన్నగారి ఫ్యాన్స్ అందరూ కలిసి దాంట్లో వీక్లీ వన్సో లేకపోతే ఒక స్కెడ్యూల్ టైంలో కలవడం మాట్లాడటం నాన్నగారి గురించి ఫోటోలు షేర్ చేసుకోవటము అట్లాంటివన్నీ జరిగేవి అన్నమాట అది నాన్నగారి పుట్టినరోజు నాడు వీళ్ళందరూ రావటం నాన్నగారికి మాలలు వేయటం కేకులు కట్ చేయటం గిఫ్ట్లు ఇవ్వటం ఫోటోలు తీసుకోవటం ఇట్లాంటివన్నీ జరిగేవి అన్నమాట ఇది కొంతకాలం ఇట్లా జరుగుతూ ఉండగా నాన్న వాళ్ళందరినీ ఒకసారి పుట్టినరోజుకి వచ్చినప్పుడు ఆపి ఇలా మీరు మీ టైము మీ డబ్బు ఇట్లా వృధా చేయడం కన్నా యూ కెన్ పుట్ దట్ టు బెటర్ యూస్ అని అన్నారు దానికి ఏంటంటే ఆలోచన కమ్యూనిటీ సర్వీస్ సోషల్ వర్క్ ఎవరికి ఏమైనా నీడి వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా చెయ్యండి నా హెల్ప్ కావాలంటే అడగండి నేను చేసి పెడతాను అని అలా నాన్న వాళ్ళకి ఇలా హెల్ప్ చేయడం మొదలయ్యి ఆ చిన్న సోషల్ సర్వీస్ కాస్త ఒక కమ్యూనిటీగా మొదలయ్యి ఎస్పీబి ఫ్యాన్స్ చారిటబుల్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ అవ్వడం మొదలైంది అది ఇప్పుడు దాదాపు ఒక 10-12 ఏళ్ళగా అది జరుగుతూ ఉన్నది ఇలా ఆర్ఫనేజెస్కి ఓల్డేజ్ హోమ్స్కి చాలా సర్వీస్ చేయడం అంటే క్యాష్గా కాకుండా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ నీ డైలీ రిక్వైర్మెంట్స్ అట్లాంటివి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అన్నది అనుకున్నాం అన్నమాట ఉట్కే ఒకరోజు ఫుడ్ ఇవ్వటమో లేకపోతే వాళ్ళకి క్యాష్గా ఒక చెక్ డొనేషన్ ఇవ్వటమో కాకుండా వాళ్ళకి మోస్ట్లీ ఏం కావు ఒక కిచెన్ ఎక్విప్మెంట్స్ కావాల్సి వస్తాయి లేకపోతే బెడ్డింగ్స్ బెడ్షీట్లు దిండ్లు పిల్లలకి బట్టలు స్కూల్కి వెళ్ళాల్సిన వాటికి బ్యాగులు పుస్తకాలు ఇట్లాంటివి పెన్లు ఇట్లాంటివి కావాల్సి వస్తాయని చెప్పి అట్లాంటివి కాంట్రిబ్యూట్ చేయాలన్నది ఉద్దేశంగా ఉంటుంది లాస్ట్ ఇయర్ పాండమిక్లో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు దాంట్లో చాలా ముఖ్యంగా మన లైవ్ మ్యూజిషియన్స్ లైవ్ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్ చాలా ఇంపాక్ట్ అయ్యారు అన్ని ఈవెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయిన దానివల్ల
సో దానికోసం చెప్పి నాన్నగారు సోషల్ మీడియాకి రావడం మీకు అందరికీ తెలిసిందే, రిక్వెస్ట్లు అడిగి పాటలు పాడి అందరి దగ్గర నుంచి డబ్బులు రేజ్ చేయడం. అలా చేస్తూ ఇతర డిస్ట్రిక్ట్స్లో తమిళనాడు, అప్పుడు యునైటెడ్ ఆంధ్ర, ఆ టైంలో తెలుగు మ్యూజిషియన్స్కి, ఇటు మలయాళం మ్యూజిషియన్స్కి, కర్ణాటక మ్యూజిషియన్స్కి అందరికీ దాదాపు ఒక 25 lakhs రేజ్ చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్పీబి ఫ్యాన్స్ చారిటబుల్ ఫౌండేషన్ మూలంగా సీనియర్ రికార్డింగ్ మ్యూజిషియన్స్, అది బీ ఇట్ ఇన్ ఎనీ స్టేట్, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక స్టైపెన్ లాగా, ఒక మంత్లీ పెన్షన్ లాగా ఒక 2000 rupees పర్ పర్సన్ అన్నట్టుగా ఒక 10 మందితో మొదలయ్యి ఇప్పుడు 40 మందితో కొనసాగుతుంది. ఇది ఎలాగంటే వాలంటీర్స్ వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళ వాలంటీరీగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయటం, మిగతా ఎక్కడైనా కలెక్ట్ చేయటం, నాన్నగారు దాన్ని మ్యాచ్ చేయటం, మేమందరం కొంచెం దాంట్లో పెట్టడం, ఇలా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ పాండమిక్ 2 years ఎక్స్టెండ్ అవుతున్న దానివల్ల ఈ వాలంటీర్స్కి వర్క్ లేదు. ఇప్పుడు నాన్నగారు కూడా అన్ఫార్చునేట్లీ లేకుండా ఉన్న దానివల్ల వీఆర్ స్ట్రగ్లింగ్ టు సపోర్ట్ దీస్ 40 musicians. సో హియర్ ఇస్ మై బిడ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను, దాన్ని మీరు క్లిక్ చేసి sbbindia.com వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో ఆ చారిటబుల్ ఫౌండేషన్ గురించి మీరు చూసారంటే దాంట్లో సబ్స్క్రిప్షన్ ఫామ్స్ ఉన్నాయి. ఐ వుడ్ హంబ్లీ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్, దాంట్లో కొంచెం డబ్బులు వస్తుంది, దాన్ని వీ విల్ బీ యూజింగ్ టు సపోర్ట్ దీస్ రికార్డింగ్ మ్యూజిషియన్స్ దట్ వీ బీన్ సపోర్టింగ్ అబౌట్ 40 musicians. ఇట్స్ ఆల్ ట్రాన్స్పారెంట్, యూ నో హూ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్, అదన్నీ ఆ వెబ్సైట్లో అన్నీ ఉంటాయి. మీ సబ్స్క్రిప్షన్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్ రైట్ నౌ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్, బట్ ఇఫ్ యూఆర్ బిగ్ హార్టెడ్, యూ వాంట్ టు కాంట్రిబ్యూట్, ప్లీజ్ కాంట్రిబ్యూట్ వాట్ యూ క్యాన్. ఆల్ డీటెయిల్స్ ఆర్ ఇన్ దర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. లెట్స్ కీప్ దిస్ స్ట్రెంగ్త్ గ్రోయింగ్ అండ్ లెట్స్ ట్రై టు డూ ద రైట్ థింగ్ ఫర్ అ లాంగర్ టైం. అందరి లోకాలకి వెళ్ళిపోయిన మా అన్నయ్య బాలు అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయారు. ఆయనని మర్చిపోవటం అనేది ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ భూమండలం ఉన్నంత వరకు, ఈ సృష్టి అంతా ఉన్నంత వరకు బాలుగారి పాటలతోటే జరుగుతూ ఉంటుంది. అటువంటి మహానుభావుడు ఎన్నో పుట్టినరోజులకి రాజకోటిగా అటు కోటిగా వాటి బర్త్డే ఫంక్షన్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది. కానీ ఇంత త్వరగా ఆయన జయంతి చేసుకుంటామని ఎవరూ ఊహించలేదు. ఇంకా ఆ చీకటి నుండి, ఆ వ్యాక్యూమ్ నుండి ఎవరూ బయటకు పడలేదు. బాలులో ఉన్నటువంటి బాలు అన్నయ్య గారు వారిలో ఉన్నటువంటి గొప్పతనం అందరినీ సమంగా చూడటం, అది పెద్ద సంగీత దర్శకుడైనా చిన్న, అంటే మా ప్రొఫెషన్కి వచ్చేసరికి అది పెద్ద సంగీత దర్శకుడైనా చిన్న సంగీత దర్శకుడైనా, అది చిన్న పాట అయినా ఆ స్వరాలు తక్కువగా ఉన్నా ఏ పట్టింపుడు, ఆ పాటని ఎంత ఆయన ప్రాణం పెట్టి పాడి, ఊపిరి పెట్టి పాడి ఆ పాటని రక్తి కట్టించడం ఆ మహానుభావుడికే సాధ్యం. నాలాంటి సంగీత దర్శకులకి, నేను రాజు కానీ యంగ్స్టర్స్కి బాలు గారు ఒక వరం. ఇంతకాలం నేను చేసిన పాటలు ఇంత సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం, ఇంత ప్రజాదరణ పొందడానికి కారణం బాలు గారు. ఎన్ని పాటలు నేను బాలు గారు పాడతారనే దీంతోటే నేను కంపోజ్ చేసేవాడిని, నేను కానీ రాజు కానీ. ఇలాగ చేసి ప్రతి పాటకి ఆయన ప్రశంసలు అందుకొని ఆ ప్రశంసలే మాకు ఆశీస్సులుగా అంది. తద్వారా ఎన్నో గొప్ప గొప్ప పాటలు చేసే అవకాశాలు మాకు కలిగింది. ఆ మహానుభావుడు నాకు ఎప్పుడు ఉదయంలోనే ఉంటాడు. ఇలాగంటే నా మేము నమ్ముకున్న వృత్తి సంగీతం. సంగీతానికి అంటే ఆ సరస్వతి మాకు బాలు రూపంలో మాకు దొరికింది. ప్రతి పాటని కంపోజ్ చేసిన తర్వాత, రికార్డింగ్ చేసిన తర్వాత, ట్రాక్ సింగర్తో పాడించిన తర్వాత, ఆయన వచ్చి విన్న తర్వాత, ఎంతో 15 నిమిషాల్లో పాటను నేర్చుకొని ఎన్ని పాటలు మహానుభావుడు పాడాడు మాకు. నా జీవితంలో నాకు ఒక పెద్ద వరం మా బాలు గారు. ఈ స్థాయికి నేను ఎదగడానికి కారణం మా బాలు గారు. ఆయన ఆశీస్సులు, ఆయన స్టూడియో కూడా
నాకంటూ నాకు మొత్తం కంప్లీట్గా నాకు ఒప్పచెప్పటం, నా కంపోజింగ్ రూమ్ పూజ జరుగుతుండగా వచ్చి కూర్చొని నా కుడికాలు మీద కొట్టి నువ్వు ఇక్కడ చక్రం తిప్పుతావు కోటి అన్నాడు. అలాగే చక్రం తిప్పాను. ఆయన ఆశీస్సులు అంత గొప్పగా గొప్పవి. ఈరోజు బాలు గారి 75వ జయంతి సందర్భంగా ఇలాగా ప్రతి నిమిషం అది కూడా కాదు, ప్రతి సెకండ్ మనం బాలు గారిని తలుచుకుంటూనే ఉంటాం. ఎలాగంటే ప్రతి పాటలోనూ ఆయన ఇచ్చినటువంటి ప్రాణం అంటే ఊపిరి, ప్రతి పాటకు ఆయన ఇచ్చిన ఊపిరి కలకాలం అందరికీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది. అందువల్ల ఈరోజు వారి కుటుంబానికి కూడా నా అనుభవం తెలియజేసుకుంటూ ఈ మొదటి 75వ జయంతి మనందరూ ఆనందంగా గడుపుకోవాలి. బాలుగారు లేరు అని మనం ఇప్పుడు అనుకోకండి, బాలుగారు ఎప్పుడు మనందరం ఉన్నారు. సో మీ అందరికి సెలవు తీసుకుంటున్నాను. నేను మీ కోటి సంగీత దర్శకుడు. నమస్కారం. బాలు అనే రెండు అక్షరాలు 5 దశాబ్దాల పాటు సంగీత సామ్రాజ్యాన్ని ఏలి ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి, అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలు ఎవరో కాదు, నా సొంత కజిన్ బ్రదర్. అది 1966 మా అన్నయ్య కె విశ్వనాథ్ దర్శకుడుగా, నా తమ్ముడు బాలు గాయకుడుగా, నేను నటుడుగా ఒకే సంవత్సరంలో సినిమా రంగంలో అరంగేట చేసిన సంవత్సరం అది. చాలా యాదృచ్ఛికమైన, అది చాలా ఇంపార్టెంట్ మా జీవితాల్లో. బాలు నా 4వ సినిమా అయిన సుఖదుఖాల్లో అతని గురుగారి ఎస్పి కోదండపాణి గారి సంగీత సారథ్యంలో అతని జీవితంలో 4వ పాట పాడటం చాలా యాదృచ్ఛికమైన. ఆ పాట ఎంతో పాపులర్ అయింది, మేడంటే మేడా కాదని. అది ఇప్పటికీ యువ గాయకులు పాడుతూనే ఉన్నారు. మరి వాళ్ళు ఈరోజు ఏంటంటే అది నమ్మశక్యం కావటం లేదు. వాడు ఎప్పుడు నన్ను చంద్రరావు అని పిలిచేవాడు అప్యాయంగా. ఆ పిలుపు నేను ఎప్పుడు మర్చిపోలేదు. భారతీయ సంగీత చరిత్రలో బాలు అనే ఒక అద్భుతమైన వైబ్రేషన్ అది ప్రతి ఒక్కరి గుండెల్లోనూ తీరుస్తూనే ఉంది. ప్రతిరోజు ప్రతి గుడిలో ప్రతి గుండెల్లో మోగే మనోధర్మరాగం అది. దాని పేరే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. బాలుగారి 75వ పుట్టినరోజు ఇవాళ. కిందటి సంవత్సరం మనందరం బాలుగారికి ఎంతో ప్రేమగా పంపించిన మెసేజెస్, ఇలాంటి వీడియో మెసేజెస్, వీటన్నిటికీ ఎంతో ఆప్యాయంగా ఆయన రిప్లై ఇవ్వటం, రెస్పాన్సెస్ ఇవన్నీ తలుచుకుంటుంటే ఇకపై అలాంటి రిప్లై రాదే అని ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మా గురువుగారు మోహన్ కృష్ణ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, బాలుగారు ఎంత గొప్ప గాయకులు అంత గొప్ప సంస్కారం ఉన్న మనిషి అని. బాలుగారిని చాలాసార్లు కలిసిన వాళ్ళైనా, ఒకే ఒక్కసారి కలిసిన వాళ్ళైనా వాళ్ళకి ఒక అర్చిపోలేని మెమరీ ఇచ్చేస్తారు బాలు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకాలు నాకు ఎన్నెన్నో. నాట్ జస్ట్ అబౌట్ మ్యూజిక్, బీట్ అబౌట్ స్పోర్ట్స్, మూవీస్, నెట్ఫ్లిక్స్లో చూస్తున్న సిరీస్, ఇలాంటి ఎన్నెన్ని కాన్వర్జేషన్స్. ముఖ్యంగా రిహార్సల్స్ జరిగేటప్పుడు ఆ పాటకు సంబంధించిన విశేషాలు, ఆ రికార్డింగ్ రోజు జరిగిన విషయాల్ని ఒక చైల్డ్ లైక్ ఎంతూజియాజంతో మా అందరితో పంచుకున్న తీరు అందరూ ఎప్పటికీ మర్చిపోలేదు. మేమందరం ఇంత మిస్ అవుతున్నప్పుడు ఆంటీ చరణ్ గారు, పల్లవి గారు, శైలజ గారు, చందు గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయనతో అనునిత్యం ఉండే నాగరాజ్ గారు, ప్రకాష్ గారు, ఇంకా వీళ్ళందరూ ఆయన్ని ఎంత మిస్ అవుతారో మనం అసలు ఊహించలేము. మేమంతా యాజ్ మ్యూజిషియన్స్ చేయగలిగింది ఏంటంటే ఆయన మాకు చూపించినటువంటి బాటని ఫాలో అవటం. పాట ఎంత ముఖ్యమో మాట కూడా అంతే ముఖ్యం. మాటకి, శుద్ధమైన మాటకి అంత ప్రాముఖ్యతనివ్వాలని, అలాగే ఆయన పాడిన పాటలే ఆయన పాడాల్సిన కాన్సర్ట్లోనే పాడటానికి ఆయన రిహార్స్ చేసే తీరు, ఆయన చూపించే డెడికేషన్, ఇవన్నీ ఫాలో అవటం
ఆయన మ్యూజిక్ని సెలబ్రేట్ చేయటం, అది మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. ఆయన పుట్టినరోజు నాడు నేను డెడికేట్ చేసే పాట पहला पहला प्यार है, पहली पहली बार है, जान के भी अनजाना ऐसा मेरा यार है. ओ, 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 पहला पहला प्यार है, पहली पहली बार है. అందరికీ నమస్కారం. అన్నయ్య గాన గంధర్వులు ఎస్పీబీ గారి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున వారిని స్మరించుకొని వారి ఆశీర్వాదంతో వారి నీడన ఎన్నో సద్గుణాలు మా అందరికీ పంచిచ్చారు. నాలాగా ఎన్నో వేల మంది కళాకారులు, మ్యూజిషియన్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన జీవితంలో ఎంతమందికి ఆ సంగీతం దానం చేశారో చెప్పలేం. నాకెన్నో నేర్పారు. సినిమాలో నా జీవితం ఈ విధంగా ట్రావెల్ అవ్వటానికి ఎంతో ముఖ్య కారకులు అన్నయ్య, ఎస్పీబీ గారు. వారి సాధించినటువంటి విజయాల గురించి మాట్లాడే వయస్సు కానీ అనుభవం కానీ అర్హత నాకు లేదు. కారణం ఏంటంటే ఆయన్ని చూసి వచ్చిన కొన్ని వందల మందిలో నేను ఒకడిని. ఆయన ఆశీర్వాదం, ఆయన నీడ పట్టున ప్రయాణం చేసే అవకాశం నాకు దొరికింది. అన్నయ్య, మీరెప్పుడూ చిరంజీవిగానే ఉంటారు, మీ గొంతు వినని రోజు ఉండదు, కాబట్టి మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. మీరు పాపం పక్కనే ఉంటారు, చరణ్ ఆశీర్వదించినట్లే మమ్మల్ని ఆశీర్వదించి సంగీతంకి మీరు చేసిన సేవకి మేమందరం మీకు కోటి నమస్కారాలు చేయటం తప్ప మేమేమి సమర్పించుకోగలం మా ప్రేమ తప్ప. నమస్తే అన్నయ్య. ఏ పారిజాతం ములియగలను చెలి గిరిమల్లియలు తప్ప గరిక పూవులు తప్ప ఏ కానుకలను అందించగలను సఖీ గుండెలో తుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు చెంచెల వల్లిక తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక శరదిందు చంద్రిక కలువ పూల చెంత చేరి కైమోడుపు సేతును నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని మగులతో ఒక్క మారు మనవి చేసి కొందును నా అంగన హాలాంగణమున ముంగురులై మొలవాలని చుకలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలని పూర్ణ సుధాకర బింబంబునకు వినతి సేతును నా పొలతికి ముఖ బింబమై కళలు దిద్దుకోవాలని ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థింతును కడసారిగా నారమణికి బదులుగా ఆకారము ధరించాలని.
అందరికీ నమస్కారం. 75 వసంతాల బాలు అన్నకి ఈ పాట కంటే ఇంకేమీ సమర్పించుకోలేదు. ఎందరో ఎన్నెన్నో కానుకలు పాటల ద్వారా మాటల ద్వారా ఆయనకి సమర్పిస్తున్నారు ఈరోజు. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ బాలుకి చెల్లెలుగా పుట్టాలని, ఆయనతో కలిసి ప్రయాణం సాగించాలని, ఎక్కడున్నా ఆయన ఆశీర్వచనం మా మీద అందరి మీద మనందరి మీద ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ బాలు 75 వసంతాల బాలుడుగానే ఇంకా మన మధ్యలో ఉన్నాడని నేను భావిస్తున్నాను. అందరం అలాగే ఈ 75వ పుట్టినరోజున మనమందరం కలిసి ఆనందంగా పాలుపంచుకొని జరుపుకుంటాం. మరొక్కసారి నేను కృతజ్ఞతలని, అభిమానాన్ని, ప్రేమను తెలిపిన ప్రతి ఒక్కరికి మా కుటుంబ తరఫున ప్రణామం. Remembering SPB sir, I know that I do and all of us miss him. But I still feel like he's amongst us because of the beautiful gift that he left for us, his voice and his music. I know that his voice is a part of cinema, a background for portions and memories in our personal experiences and life. On a personal level, he really was my father's annaya, someone very close to the family, and I feel so honored to have grown up around him, his warmth and his generosity. As a musician and a singer, I'm so blessed to have received his kindness, advice and encouragement. For that, I'll always be so very thankful. So even though we miss him, I have a big smile on my face today because he has left us with the most beautiful memories, the most beautiful gift of his voice. నేను ఇందాక అన్నట్టుగా నాన్నకి చాలా దగ్గర ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసి ఈ వీడియో కొలెక్ట్ చేయడం అనేది జరిగింది. నాన్నకి ఇంకా దగ్గరగా ఉన్న వ్యక్తుల గురించి నేను పర్సనల్గా చెప్పాలనుకున్నాను. చాలా ఆయన ఎప్పుడు అనేవారు, వీళ్ళందరూ లేకపోతే నేను అసలు లేనురా అని అనేవారు అన్నమాట. నాన్నగారి ఆర్కెస్ట్రా, నాన్నగారి ఆర్కెస్ట్రా అని చెప్పకూడదు, నాన్నకి హీ వుడ్ నాట్ లైక్ ఇట్. నాన్న సపోర్ట్ గ్రూప్, ఆర్ రాదర్ నాన్నని ఇంత గొప్పవాళ్ళని చేసిన వాళ్ళు అని అనొచ్చు. ఆఫ్ లేట్ రీసెంట్గా దాదాపు ఒక 10 ఏళ్ళగా ఎస్పీబీ 50 టూర్ చేసినప్పుడు వీ హ్యాడ్ దిస్ ఆర్కెస్ట్రా. మెజారిటీ వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి, కొంతమంది తమిళనాడు, ఒకళ్ళు ఇద్దరు కర్ణాటక నుంచి. వీ థాట్ దట్ వీ పుట్ టుగెదర్ ద బెస్ట్ ఆఫ్ ద మ్యూజిషియన్స్ ఫర్ దిస్ వరల్డ్ టూర్. ఒకళ్ళిద్దరు అట్లా ఇట్లా మారేవాళ్ళు తప్ప మోస్ట్లీ అందరూ మెయిన్ మ్యూజిషియన్స్ అందరూ ఒకే టీం ఉండేవాళ్ళు అన్నమాట. నాన్న చెప్పేవాళ్ళు, ఎప్పుడు చెప్పేవాళ్ళు, ద బెస్ట్ టీమ్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ ఫర్ లైవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ రికార్డింగ్ మ్యూజిషియన్స్ కూడాను. బట్ నాన్నగారికి అంత హెల్ప్ చేసి, అంత సపోర్ట్ చేసి, దే మేడ్ హిమ్ పర్ఫామ్ బెటర్ ఆన్ స్టేజ్. ఇది నా మాట, ఇది నాన్నగారి మాట కూడాను. ఈ 75వ సంవత్సరం వేడుకల్లో వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పకలేకపోతే నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. అందువల్ల పేరు పేరున వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. చిన్న అన్న, ప్రవీణ్, రవి గారు కర్ణాటక నుంచి, క్యాలబ్ తమిళనాడు నుంచి, మంగళరాజ్ ప్యాడ్స్ మీద స్వామి అన్న, డ్రమ్స్ మీద కర్ణాటక నుంచి అరుణ్ కుమార్, తబలాల మీద పాల్ రాజ్ అన్న, తమిళనాడు నుంచి సురేష్, వీళ్ళందరూ ఎస్పీబీ 50కి చాలా టూర్స్, చాలా కంట్రీస్కి తిరిగిన వాళ్ళు. కొంచెం అక్కడక్కడ మారారు. మిస్టర్ వేణు గారు తబలా మీద ఫ్రమ్ కర్ణాటక యుఎస్ టూర్కి వచ్చారు. ఈ చేంజెస్ తప్ప ప్రిడామినెంట్లీ వీళ్ళందరూ ఈ 10 మంది అలాగే ఉండేవారన్నమాట. అది కాకుండా మీరు రెగ్యులర్గా నాన్నని స్వరాభిషేకంలో చూసినప్పుడు అక్కడ ఉన్న మ్యూజిషియన్స్ నేను చెప్పకపోతే ఇంకా తప్పవుతుంది. తబలా మీద పాల్ రాజ్ అన్న,
జోగరావన్న, రిథమ్ కృష్ణ అన్న, ప్యాడ్స్ మీద మళ్ళీ స్వామి అన్న, ఫ్లూట్ మీద యుగంధర్ అన్న, గిటార్ మీద సనీ, కీబోర్డ్స్ మీద ప్రసాద్ అండ్ అరవింద్. వీళ్ళందరూ నాన్నకి స్వరాభిషేకంలో పాడతీగలో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. నాన్న ఎప్పుడు అన్నట్టుగా మ్యూజిషియన్స్ లేకపోతే పాటే లేదు. సో ఈ పాట వాళ్ళందరికీ కూడా సొంతమే. ఫ్రంట్లో నుంచి మనం పాడుతున్నాం కాబట్టి మనం హీరోలు కాదు. వాళ్ళు సరిగ్గా వాయించలేకపోతే మనం సరిగ్గా పాడలేము. సో దే నీడ్ టు బీ ద బెస్ట్ అండ్ దే ఆర్ ద బెస్ట్ దట్ వీ హ్యాడ్ ఫర్ ఎస్పీబీ 50. అండ్ వీళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ విత్ డాడ్. ఇంతకాలము నాన్నకి సపోర్ట్ చేసి, నాన్న కూడా ఉండి, నాన్నకి తోడుగా అండగా ఉన్న మీ అందరికీ ఈ సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు. హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్డే టు ది లెజెండ్ ఆఫ్ సింగింగ్ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సింగింగ్ అంటే బాలుగారు, బాలుగారు అంటే సింగింగ్. అంటే ఒక పాటని ఇన్ని విధాలుగా పాడొచ్చా, ఒక పాటలో ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చా, అలాగే ఒకే మనిషి ఇన్ని రకాల పాటలు పాడొచ్చా, అసలు పాడడం సాధ్యమా అని ఇలా ఎన్నో, అంటే అలాగే ఒకే సింగర్ ఇన్ని వేల పాటలు, ఇంతమంది హీరోస్కి వాళ్ళు వాళ్ళకి తగినట్టు ఇన్ని వేల, ఇన్ని వందల, కొన్ని వందల సినిమాలు అసలు పాడడం సాధ్యమా, ఇన్ని ఇయర్స్ ఇంత ఏజ్ వచ్చే వరకు కూడా అని ఇలా చాలా విషయాల్లో మన అందరినీ ఆశ్చర్యపరిచిన ఏకైక సింగర్ అంటే అది కేవలం శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే, మన బాలు గారు మాత్రమే. అలాగే ప్రతి హీరోకి కూడా, ప్రతి జనరేషన్ ఆఫ్ హీరోస్కి కూడా వాళ్ళ ఫేవరెట్ సింగర్ బాలుగారే కావడం, ఆయన సాధించిన రికార్డ్స్ లేవు, ఆయన పాడని స్టైల్ ఆఫ్ సాంగ్ అంటూ లేదు, అసలు హీఈస్ వన్ ఇన్ ఎ మిలియన్ అని చెప్పడం చాలా తక్కువ. హీఈస్ ద ఓన్లీ వన్ ఇన్ దిస్ వరల్డ్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈజ్ ద ఓన్లీ వన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ హూ క్రియేటెడ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ రికార్డ్స్. అండ్ అదే టైంలో మనందరం వి లివ్డ్ ఇన్ ద సేమ్ ఇరా దట్ బాలు గారు లివ్డ్ అనేదే మనకి పెద్ద ఒక వరం. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి కూడా బాలు గారితో రికార్డ్ చేయాలనేది ఒక కోరిక అయిపోతుంది. అలాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇళయరాజు గారు చూసిన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరిక. అలాగే ఇళయరాజు గారు బాలు గారు కాంబినేషన్ వచ్చిన ఎన్ని వేల ఎన్ని వందల పాటలు విని వింటూ పెరిగాం మనం. అలా పెరిగిన కొన్ని కోట్ల మంది జనాల్లో నేను ఒకడిని. అండ్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు నా ఫస్ట్ సాంగ్ బాలుగారే పాడాలనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్గా ఉండిందన్నమాట. అలాగే డాడీతో రికార్డింగ్స్కి అది వెళ్ళాం నేను స్కూల్ టైంలోనే. డాడీతో రికార్డింగ్స్ వెళ్ళటం, రాజ్కోటి అంకుల్ వాళ్ళ రికార్డింగ్స్ షూట్, అక్కడ బాలుగారు వస్తున్నారంటే బాలుగారి స్టూడియోలోనే చెన్నైలో కుదనపాణి రికార్డింగ్ స్టూడియోలో నేను స్కూల్ నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోయి వెయిట్ చేయడం, ఈరోజు బాలుగారు వస్తున్నారంటే అని వెయిట్ చేస్తుండే. పెద్ద కారు వచ్చేది, బాలుగారు లోపలికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడే నాకు హార్ట్ బీట్ ఎక్కువైపోయి ఒక చిన్న ఎగ్జైట్మెంట్తో కూడిన ఒక టెన్షన్ అన్నీ వచ్చాయమాట. బాలుగారు అలా వెళ్తున్నా ఆయన చూసి బాలుగారు ఫీల్. అప్పుడు కూడా ఆయన ఎంతో ప్రేమతో మాట్లాడేవారు అనమాట. అంటే అమ్మ బాగున్నావా బాబు, నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగేవారు ఒకసారి నాన్నగారు అక్కడ చూస్తే స్టూడియోలో. అలాగా చాలా ఎన్నో స్వీట్ మెమరీస్ బాలుగారితో. అలాగే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు దేవి అనే సినిమాకి ఫస్ట్ సాంగ్ బాలుగారే పాడాలనేది నా కోరిక. అప్పుడు ఫస్ట్ సాంగ్ బాలుగారితో రికార్డ్ చేశాం. ఫస్ట్ డే ఆఫ్ రికార్డింగ్ బాలుగారు వచ్చి పాట పాడారు. నీ నవ్వే నాగస్వరమే, నీ నడకే హంసరథమే, నీ కులుకే కళల కనకాంబరమే. ఆ పాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. బాలుగారితో ఫస్ట్ టైం నేను రికార్డ్ చేయటం, ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ అంటే అదొక పెద్ద బ్లెస్సింగ్ నాకు. ఇంకా అంతకంటే పెద్ద అవార్డు కానీ ఒక వరంగానే ఉంటుంది. ఆ వయసులో నేను మ్యూజిక్ డైరెక్టర్ నవ్వటం అండ్ నా ఫస్ట్ సాంగ్ బాలుగారు పాడటం. అలాగే అప్పటి నుంచి చాలా సినిమాల్లో మువ్వలా నవ్వ కల ముద్ద మందారమా ఒక్కొక్క పాట కంపోజ్ చేసిన తర్వాత బాలుగారు పాడుతుంటే ఇది మన పాటేనా అని మనకే డౌట్ వస్తుంది. అంటే ఎంత అందంగా ఉంటుందా మన పాట అని ప్రతి మ్యూజిక్ డైరెక్టర్, నన్ను మాత్రం, నాకు మాత్రమే కాదు, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్, అప్పుడు జనరేషన్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇప్పుడు వరకు కొత్త కొత్త వచ్చిన కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వరకు కూడా బాలుగారు పాడిన తర్వాత అరే మన పాట ఎంత బాగుంటుందా అని మనకే డౌట్ వచ్చి ఎంతగా పాడగలిగిన ఏకైక సింగర్ బాలుగారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీగా పాట పాడటం ఒక విషయం అయితే అంత ఫాస్ట్గా పాడటం ఎలా సాధ్యం అని కూడా ఆశ్చర్యపరిచే
ఏకైక సింగర్ అయినా. ఆయనతో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉంటాయి, ఇప్పుడప్పుడే అవ్వ అవి. అండ్ ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ లక్కీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ టు హ్యావ్ రికార్డెడ్ సో మెనీ సాంగ్స్ విత్ బాలుగారు. ఇన్ఫాక్ట్ నా ఫస్ట్ సాంగ్ దేవిలోనే ఆయన ఒక 10 to 11 సాంగ్స్ పాడారు. దాని తర్వాత ఇంకా చాలా ఫిల్మ్స్ ఉన్న పాడారు. ఇప్పుడు వచ్చిన ఆయనతో నాకు ఇప్పుడు ఫస్ట్ టైం లాగే ఉంటుంది ఆయనతో మీట్ అవటం. ఆ రెస్పెక్ట్, ఆ భయం, ఆ ఇది ఒక చిన్న వణుకుంటూనే ఉండేది. బట్ ఆయన మాత్రం ఇప్పుడు ఎంతో ప్రేమగా ఎంతో ఎఫెక్షన్తో మాట్లాడేవారు. ఆయన బర్త్డే అంటే ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఆయన ఇంటికి వెళ్ళి కలిసి విష్ చేసేవాళ్ళు. లాస్ట్ ఇయర్ పాండమిక్ వల్ల ఆయన్ని పర్సనల్గా కలవలేకపోయాం. అప్పుడు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేసాను, అది చూసి కూడా ఆయన వాట్సాప్లో చాలా బాగుంది అని చెప్పి థ్యాంక్స్ ఫర్ ది విషెస్ అని పెట్టారు. అంటే ఎవరు మనం వాట్సాప్లో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్తో ఎంతో ప్రేమతో రిప్లై ఇచ్చే ఏకైక వ్యక్తి ఆయన. అంటే అంత టైం ఎవరు స్పెండ్ చేస్తారు అటువంటి ఆయన. ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ బట్ అన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు సీ అనదర్ బాలు గారు ఇన్ దిస్ వరల్డ్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్ బాలు సార్ ఫర్ గివింగ్ ఆల్ దిస్ ప్లెజర్, ఆల్ దిస్ హ్యాపీనెస్ టు మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ అస్ ఆల్ దట్ యు టాట్ అస్. అండ్ ఒకసారి మా ఇంటికి వచ్చారు, వచ్చి స్టూడియో అంతా చూశారు. కిందకు వచ్చి నాన్నగారు ఎలా ఉన్నారు, బాగున్నారా, కలవాలని చెప్తే డాడీ కింద ఉన్నారు సార్ అని చెప్తే అరే ఆయన డిసిప్లిన్ నేనే వస్తా అని చెప్పి అక్కడక్కడ దిగి ఆయనే స్టూడియో నుంచి కిందకు వచ్చి మా అమ్మగారు అంతా టెన్షన్ అయ్యి బాలు గారు వచ్చారు, బాలుగారు టెన్షన్ పడదమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా, తల్లి అని మాట్లాడారు అమ్మతో. తల్లి నువ్వేం టెన్షన్ పడక తల్లి, ఇది మా ఇల్లు, నా ఇల్లు లాగా ఇది, మన ఇంట్లో నేను రాకూడదా, ఎక్కడ సత్యమూర్తి గారు అంటే లోపల ఉన్నారు బెడ్రూమ్లో అంటే నేనే వస్తుందని చెప్పి ఆయనే డాడీ బెడ్రూమ్ వరకు వచ్చి కూర్చుని ఎంతోసేపు మాతో మాట్లాడి అప్పుడు డాడీ చైర్ పక్కన మేము అందరం నుంచుని ఉంటే మీరందరూ అలాగే ఉండేది, ఫ్రేమ్ చాలా బాగుందని మా అందరికీ ఆయన ఫోన్లో ఫోటో తీసి దాని తర్వాత నాకు వాట్సాప్లో పంపించారు. అంటే ఐ గాట్ గూస్ బంప్స్, ఐ ఆల్సో గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. అంటే అంత గ్రేట్ లెజెండ్, అసలు ఒక చిన్న పిల్లల్లా హీ బిహేవ్స్. ఆయన బాలు గారు అని బాలు అని పేరు ఎందుకు పెట్టారు కానీ నిజంగా ఒక బాలులానే బిహేవ్ చేస్తారు ఆయన ఇప్పుడు. ఐ థింక్ మేబీ దట్ చైల్డ్ ఇన్ హిమ్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ హ్యాపీనెస్ అండ్ దాట్ హ్యాపీనెస్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ సచ్ సోల్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. సో ఫార్చునేట్ దట్ వీ ఆల్ లివ్డ్ లిస్నింగ్ టు హిస్ మ్యూజిక్. అండ్ దో వీఆర్ అన్ఫార్చునేట్ దట్ ఈ పాండమిక్లో జరిగిన ది బిగ్గెస్ట్ ట్రాజెడీ అనేది హిమ్, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్ బికాస్ ఐ థింక్ అండ్ వీ ఆల్ బిలీవ్ అండ్ వీ ఆల్ నో దట్ బాలు గారు ఈజ్ ఆల్వేస్ విత్ అస్, హీ విల్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ విత్ అస్ త్రూ హిస్ మ్యూజిక్, హీ ఈజ్ ఆల్వేస్ ఇన్ అవర్ హార్ట్స్. థ్యాంక్ యూ బాలు సార్, వీ లవ్ యూ ఆల్వేస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, లవ్ యూ సార్. అందరికీ నమస్కారం, నేను రమ్య బెహ్రా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, బాలు సార్ అంటే మాటల్లో చెప్పలేని ఎంత ఇష్టమో ఎంత అభిమానమో. ఐ ఫీల్ ఇమెన్స్ గ్రాటిట్యూడ్, లవ్ అండ్ రెస్పెక్ట్ వెనెవర్ ఐ థింక్ ఆఫ్ బాలు సార్. చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా పాడాలి బాలు సార్ ముందర అనుకుంటూ ఉండేదాన్ని. అలాంటిది ఆయనతో 4 సంవత్సరాలు ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. అండ్ ఆయన పక్కన స్టేజ్ మీద నించొని పాడేటప్పుడు ప్రతిసారి ఐ యూస్ టు థ్యాంక్ గాడ్ అండర్ మై బ్రెత్ ఫర్ దట్ ఆపర్చునిటీ. అండ్ దోస్ వర్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బాలు సార్ జాయ్ఫుల్గా, హ్యాపీగా, ప్యాషనేట్ అబౌట్ లైఫ్ అండ్ మ్యూజిక్. హీ వాజ్ ఆల్వేస్ సో ఫుల్ ఆఫ్ లైఫ్. అండ్ నాకు ఎప్పుడు కూడా అట్లానే ఐ ఆల్వేస్ విల్ రిమెంబర్ బాలు సార్ విత్ a smile and being so joyful and with so full of life. And sir enno sadhincharu life lo, he is such a legend. Aina sare pratti okkarni chinna pillal nunchi pedda vaalla varu ప్రతి ఒక్కళ్ళని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు, ప్రేమగా పలకరించేవారు, ఎంతోమందికి ఎన్నో విషయాల్లో సహాయం చేశారు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ బాలు సార్ ఇస్ డెడికేషన్. నాకు ఇంకా గుర్తు రిహార్సల్స్లో లంచ్ బ్రేక్లో మేమందరం కొంచెం రిలాక్స్ అయ్యేవాళ్ళం, కొంచెం టైం ఉంది కదా అని. కానీ బాలు సార్ మాత్రం తొందరగా లంచ్ చేసేసి ఒక్కరే కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటను మననం చేసుకుంటూ ఉండేవారు. సో చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపించేది నాకు. అంటే ఇంత సాధించినా సరే డెడికేషన్ అని కొంచెం కూడా తరగలేదు అని ఐ యూస్ టు ఫీల్. సో చాలా ముచ్చటగా అనిపించేది చూడడానికి. అండ్ ఆల్సో తోటి కళాకారుల్ని అప్రిషియేట్ చేయడం, మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేయడం ఆర్ వన్ ఆఫ్ ద మెనీ అడ్మైరబుల్ క్వాలిటీస్ ఇన్ బాలు గారు.
అంటే వాళ్ళు అక్కడ ఉన్నా లేకపోయినా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయడం, ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ చేసి చెప్పడం, అది చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఆ అప్రిసియేషన్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా బాలు సార్ నా మీద, నా సింగింగ్ మీద చూపించిన నమ్మకాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎప్పటికీ ఇస్తూనే ఉంటుంది. అండ్ హ్యాపీ బర్త్డే టు బాలు సార్. బాలు సార్ ఇస్ ఫర్ ఎవర్. సుందరి నేనేను వంట, చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంట, జన్మకే తోడై నేనుంట. గుండెలో నిండమంట, నీడగా పాడమంట, నా సిరి నీవేనట సుందరి నేనేను వంట, చూడని నీలో నన్నంట. నా టెలిఫోన్ డైరెక్టరీలో మై సెల్ ఫోన్ 3 పేర్లు ఉన్నాయి. చారు అన్న, చంద్ర అన్న, ఇంకోటి సింప్లీ అన్నయ్య అంటే ఎస్పీపీ గారు, ఇప్పుడు కూడా ఉంది. దీస్ ఆర్ నేమ్స్ దట్ ఐ కాంట్ రిమూవ్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ ఆల్సో ఫ్రమ్ మై మెమరీ. ద అదర్ 2 బ్రదర్స్ ఆర్ నాట్ యాజ్ ఫేమస్ యాజ్ ఎస్పీపీ గారు, బట్ దే లవ్డ్ మీ ఈక్వలీ. అండ్ ఎస్పీబీ గారు మేడ్ అప్ ఫర్ నాట్ బీయింగ్ బాండ్ ఇన్ అవర్ ఫ్యామిలీ బై షోయింగ్ ఎక్స్ట్రాడినరీ లవ్ టు మీ. అది ఎలా చెప్పాలని ఇంకా ఐఎమ్ ప్రాక్టీసింగ్. ఐ విల్ కీప్ ఆన్ సింగింగ్ ద ప్రైజ్ ఆఫ్ ఎస్పీబీ గారు బికాస్ యాజ్ ఎఫ్ మ్యూచువల్ అగ్రిమెంట్ ఉన్నట్టు ఎవ్రీ టైమ్ ఈ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ he will speak well of me. And every time I used to realize that kind of praise came from an artist who is loved by the whole country and even the world. And I used to remind him that manam oka pedda function pettalani, you crossed 30,000 songs ante బాగదు అని. ఈవెన్ హిస్ ఫేమ్ రెస్టెడ్ వెరీ లైట్లీ ఆన్ హిస్ షోల్డర్. అండ్ ఇస్ అ మల్టీ ఫ్యాసెటెడ్ టాలెంట్. వీ నో ఓన్లీ ద సింగర్ బాలు గారు, ఐ నో ద యాక్టర్, దట్స్ వై ఐ కెప్ట్ ఇన్సిస్టింగ్ దట్ హీ షుడ్ యాక్ట్ ఆల్సో. మల్టీ ఫ్యాసెటెడ్ పర్సన్, యాక్టర్, ఫ్రెండ్, బ్రదర్ టు నాట్ ఓన్లీ మీ. Many people consider him to be a brother. He had that quality of giving love. I'm glad I'm one who received the love from not an ordinary person, but an extraordinary talent. We are not now talking about a dead person. He is a living artist and will always be so. Not only in my heart, but I'll pass it on to generations to come. And all SPB fans, అది చేసి తీరాలి. వి మస్ట్. దట్ ఈస్ ద సల్యూట్ వి గివ్ టు అన్ ఆర్టిస్ట్ హూ లివ్డ్ ఇన్ అవర్ టైమ్స్. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. June 4th అంటే మనందరికీ తెలుసు బాలుగారి బర్త్డే. ఈ 75th బర్త్డే టైంలో బాలుగారు మనతో, మన మధ్యలో లేరు అనేది చాలా బాధకరమైన ఒక సమాచారం. నేను 1985లో తమిళ ఫిలిం పున్నగై మన్నన్ ఫిలింలో ఒక డ్యూట్ సాంగ్ బాలుగారితో పాడి సార్తో కలిసి పాడడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 35 ఇయర్స్ చాలా మంచి మంచి సాంగ్స్ సార్తో కలిసి పాడాను. రికార్డింగ్స్ మాత్రం కాదు, స్టేజ్ షోస్లో కూడా సార్తో కలిసి చాలా స్టేజ్ షోస్ చేశాను. అప్పుడు
కో సింగర్స్ ఎవరు పాడతారో, జూనియర్ అయితే సీనియర్ అయితే ఎవరైనా సరే చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా అంత ప్రోత్సాహనం ఇస్తారు. అదన్నీ చూసి నేర్చుకోవాలి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళతో తోడుగా ఉండిపోయి ఆ ప్రాబ్లం నుంచి ఎలా హెల్ప్ చేయాలో అదన్నీ చేస్తారు. ఎంత గొప్ప సింగరో అంత ఒక మంచి పర్సనాలిటీ కూడా. సార్, మిస్ యూ సార్. ఈ 75th బర్త్డే రోజు మీరు లేకుండా మీకు బర్త్డే విష్ చేయాలనేది చాలా బాధాకరమైన ఒక విషయం. అయితే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ సంతోషంగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. మీ మ్యూజిక్లో పాడే భాగ్యం కూడా నాకు కొన్ని పాటలు పాడే భాగ్యం దొరికింది. ఇప్పుడు మీకోసం ఏ పాట పాడాలో చాలా ఆలోచించేశాను. తర్వాత మీ మ్యూజిక్లో జానకి గారు పాడిన నాకు చాలా ఇష్టమైన ఒక పాట మీకోసం పల్లవి పాడిస్తాను. థ్యాంక్ యూ. దాహమైన వెన్నెల రే, దాయలేను ఇంతటి హాయ్, ఎలా తెలుపుకోను ప్రేమని, ఎలా పిలుచుకోను రమ్మని. అలా మండి పడకే జాబిలి, చలి ఎండ కాసే రాత్రి, దాహమైన వెన్నెల రే, దాయలేను ఇంతటి హాయ్, ఎలా తెలుపుకోను ప్రేమని, ఎలా పిలుచుకోను రమ్మని. ఎవరైనా ఒక మహావ్యక్తి మరణించినప్పుడు వారు లేని లోటు తీర్చలేనిది అని అనడం పరిపాటి. బాలుగారి విషయంలో మాత్రం ఆయన లేని లోటుకి ఆయన బ్రతికుండగానే అలవాటు పడిపోయాము. భాషతో కానీ, స్పష్టతతో కానీ, మాధుర్యంతో కానీ, శృతితో కానీ, భావంతో కానీ, వీటితో దేనితోనూ సంబంధం లేకుండా కేవలం నృత్యాలతో, వైవిధ్యమైన శబ్దాలతో మాత్రమే పాటల్ని ఎంజాయ్ చేసే స్థితికి మనం చేరుకున్నాం. కాబట్టి ఆయన లేని లోటుని మనం అలవాటు చేసుకున్నాం ఆయన ఉండగానే. తెలుగులో సుమారు 90% పాటలు బాలుగారే పాడారు నాకు అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను, గర్వపడుతున్నాను. తెలుగు భాషను ప్రత్యేకంగా ప్రేమించే వాళ్ళు 1000 కళ్ళతో ఆయన కోసం ఎదురు చూస్తుంటారు. ఆయన మళ్ళీ వస్తారేమో అనే ఒక పిచ్చి ఆశతో వాళ్ళ కోసం ఆయన నాకు పాడిన ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటల్లో నాకు ఇష్టమైన ఈ పాట. చుక్కలారా చుక్కులారా, ఎక్కడమ్మా జాబిలి, మబ్బులారా మంచులారా, తప్పుకుండే దారికి, వెళ్ళనివ్వరా ఎన్నెలింటికి, తరిరారా జో జోలాలి, జో జోలాలి. పండు వెన్నెలేలా బాలు పాట చాలదా బచోవి తల్లి, నారదాదులేలా నాద బ్రహ్మలేలా బాలు మాట చాలదా బచోవి తల్లి, చిన్ని చిన్ని కుండెల్లో ఎన్ని వేల కన్నుల్లో తీయనైన కలలెన్న పూయలు వేళల్లో.
అమ్మలాల పైడి కొమ్మలాల ఏడి ఏమయ్యాడు కైపులేడి అలాగాన గంధర్వుడిక్కడ లేని వేళ గోవులాల పిల్లం గోవులాల మన బాలుగారి తోటి ఆడుతున్నాడేమో అమరగాయకుడు ఘంటసాల జాడ చెప్పరా బీల కళ్ళకి ఉండనివ్వరా వారి 75వ జన్మదినాన నా శుభాకాంక్షలు వారికి ప్రపంచానికి. ఎందుకంటే బాలుగారు అంటూ ఉండేవారు, సర్వే జన సుజనో భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు. ఆయన నోటంట నేను ఎక్కువసార్లు విన్నమాట ఇది. ఆయనకి అంకితమిస్తూ ఓం శాంతి. ఈ వీడియోలో మాట్లాడిన వాళ్ళందరికీ, నేను అడగంగానే ఈ బైట్స్ చేసి నాకు పంపించిన వాళ్ళందరికీ, మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి ధన్యవాదాలు. మీరందరూ నాన్నకి కెరియర్లో సపోర్ట్గా ఉన్నారు. మీరందరూ నాన్నతో ఎంతో సమయం పంచుకున్నారు, ఎన్నో మెమరీస్ షేర్ చేసుకున్నారు. అది మాతో మీరు షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు ఈ టైటిల్ చూసుంటారు, ఇటర్నల్ ఎస్పీబీ అని, నేను అది రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారి. ఇది ఐ వాంట్ టు డూ అ బిగ్ షో నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చేటట్టుగా. సో ఆ టైంలో మనం అందరం కలుద్దాం. ఈ వీడియో అప్పుడు నాన్నగారికి ఒక సాంగ్ నేను రెడీ చేశాను. అది కంపోజ్ మా ఫ్రెండ్ మ్యూజిషియన్ మ్యూజిక్ డైరెక్టర్ దీనా దేవరాజ్ కంపోజ్ చేసిన ఒక చిన్న పాట. దాన్ని దాంతో ఆయనతో పాటు కమలాకరణ ఇంకో మ్యూజిషియన్ సపోర్ట్ నేను పాడి, దీనికి లిరిక్స్ రాసింది నాకు చాలా దగ్గరైన ఒక వ్యక్తి, మంచి రైటర్ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారు. ఆయనకి అడగంగానే ఇమీడియట్గా నా ఉద్దేశం ఇది గురుగారు, నేను ఇట్లాంటిది నాకు ఒక ఇది ఐడియా, ఇట్లాంటి ఒక పాట నాకు రాసి ఇవ్వాలి మీరు అనగానే పక్క రోజు రాసిచ్చేశారు. ఇట్ వాజ్ నేను అనుకున్నది కన్నా, నేను ఏమి కన్వే చేయాలి అనుకున్నానో దానికన్నా ఒక 100% ఎక్కువ చేసిచ్చి ఆ పాటకి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చారు నృసింహ శర్మ గారు. ఆయనకి ఈ ముగ్గురికి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అన్ఫార్చునేట్లీ నేను ఈ 2 రోజులు చాలా బిజీగా ఉన్నదానివల్ల ఆ వీడియో ఫుల్గా ఎడిట్ చేయలేకపోయినాను. చాలా బాధగా ఉంది, నేను ఇవాళ అది లాంచ్ చేయలేకపోతున్నానని. కానీ ఫాదర్స్ డే అని ఒకటి వస్తుంది నెల. ఐమ్ థింకింగ్ దట్ విల్ బీ ఎ వెరీ అప్రోప్రియట్ టైమ్ టు లాంచ్ దట్ సాంగ్. సో అందరూ ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ దిస్ దట్ పర్టిక్యులర్ సాంగ్. ఫాదర్స్ డే రోజు ఐ విల్ బీ లాంచింగ్ దట్ బ్యూటిఫుల్ సాంగ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హవ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. మాట్లాడిన వాళ్ళందరూ, పోస్ట్ ప్రొడక్షన్లో ఎవరు లేరు, నేను ఒక్కడనే, నేనే ఎడిట్ చేసుకున్నాను, నేనే ఆడియో కరెక్ట్ చేసుకున్నాను, కలర్ కరెక్ట్ చేసుకున్నాను, ఆ చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కూడా నేనే పోస్ట్ చేసుకున్నాను, అందరికీ ఫోన్ చేసి మాట్లాడింది కూడా నేనే, పిఆర్ఓ ఎవరు లేరు, అందుకని కొంచెం డిలే అయింది, క్షమించాలి. సో థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ స్టేయింగ్ విత్ దిస్ లాంగ్ లెంగ్తీ వీడియో. మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. ఐ విల్ బీ పోస్టింగ్ మై సాంగ్ ఫర్ డాడ్ ఆన్ ఫాదర్స్ డే. స్టే సేఫ్. థ్యాంక్ యూ.